ఇప్పుడు జరుగుతున్న కేసు చెన్నకేశవుల మీద హత్య కేసే కదూ. వాట్ ఈస్ దిస్? నెల తరబడి ఈ కేసు జరుగుతోంది. మీ జూనియర్స్ వాదిస్తున్నారు, తమరు ఈ కేసు నిమిత్తమే వచ్చారు. ఇంతవరకు నేను అదే చెప్పాను, మళ్ళీ నన్ను అడుగుతున్నారంటే. డోంట్ గెట్ అప్సెట్ ప్లీజ్. పాతికేళ్లగా ఆ ఇంట్లో పనిచేస్తున్న నౌకరు హఠాత్తుగా ఒక రాత్రి యజమాన్ని హత్య చేయడానికి కారణం ఏమిటో చెప్పగలరా ప్రాసిక్యూటర్ గారు? ఎవరో తమ స్వభావం కోసం ఈ హత్య చేయించుండవచ్చు. ఎవరానా? ప్రాసిక్యూటర్ గారు ఎవరో చేయించుండొచ్చు అని చెబుతున్నారు, కానీ ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో ఏ విధంగానూ నిరూపించలేకపోయారు. ఈ విషయం పాలల్లో కలిపి ఇవ్వటం వల్ల చావటం జరిగిందన్నారు. ఒకవేళ ఆ చావుకు కారణం విషం కాక పాలే అయి ఉండొచ్చుగా. ఎందుకంటే గవర్నమెంట్ డిపో పాలు గనక అనుమానించడంలో తప్పు లేదు. పాలే కారణమైతే ఆ రోజున ఈ జిల్లాలో చాలా మంది చనిపోయి ఉండాలి. కనుక ఖచ్చితంగా ఆ చావు కారణం ఈ సీసాలోని విషయమేనా? కాదనేంతవరకు అనుమానమా? ముత్యాలపల్లి జమీందారు కాక ఇంతకు ముందు ఈ విషాన్ని గాని ఈ విషాన్ని పాలల్లో కలుపుకుని గాని తాగి ఎవరైనా చనిపోవటం జరిగిందా? ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు నలుగురికి తెలిసింది కనుక ఇక ముందు జరగవచ్చు. ఈ విషం తాగిన ఎంతసేపటికి మనిషి చనిపోవచ్చు అంటారు? అది శరీరంలో ప్రవేశించిన 2 గంటలకల్లా మనిషి ప్రాణం పోతుంది. 2 గంటలకల్లా దీని కారణంగా ప్రాణం పోతే ఖచ్చితంగా ఇది విషమే. కాకపోతే ఇది విషం అని మనకు రుజువు ఏమిటి? పాయింట్ దొరికిన డిఫెన్స్ కౌన్సిల్ పదే పదే ఇది విషమేనా విషమేనా అని అడిగి కూర్చోవారి కాలాన్ని వృధా చేస్తున్నారు. ఇది విషమని, దీన్ని తాగిన 2 గంటల్లోగా మనిషి చనిపోతాడని దీన్ని తయారు చేసిన కంపెనీ రిపోర్ట్స్ ఉన్నాయి, డాక్టర్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, పోస్టుమార్టం సాక్ష్యం ఉంది. అయ్యా ఇంకా వీరు విషమేనా విషమేనా అనడం అర్థమే. అంతగా రుజువు కావాలంటే పట్టుకు చూస్తే కాదు, తాగి చూస్తే తెలుస్తుంది. ఆల్ రైట్, మీరన్న మాట ప్రకారం ఇది విషం అవునో కాదో ఇప్పుడే తెలుసుకుందాం. సారీ యువర్ ఆనర్, కోర్టును అవమానించాలని కానీ సాక్ష్యాన్ని నాశనం చేయాలని కానీ నేను ఈ విషయం తాగలేదు. తాగి చూస్తే తెలుస్తుంది అని పీపీ గారంటే ఆ ఆవేశంలో తాగేశాను. ఇప్పుడు నేను తాగకుండా బ్రతుకుంటే దీనిలో ఉన్నది విషయం కాదని, నా క్లయింట్ దోషి కాదని నిర్ధారణ అవుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అయ్యగారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. మిస్టర్ జగన్నాథ్, విద్యాసాగర్ చాలా తెలివిగాను సాహసంగాను ప్రవర్తించాడు. తన విషయాన్ని తాగి చనిపోకపోతే అది విషం కాదని నిరూపించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా తన క్లయింట్ ను రక్షించుకోవడానికి పథకం వేశాడు ఆ విద్యాసాగర్. మీరు అతన్ని వెంటాడి, అతను చనిపోకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ఆ విద్యాసాగర్ ప్లాన్ దెబ్బతింటుంది. Yes,
గురుగారి పరిస్థితి ఎలా ఉందో ఏమిటో సాగర్ పాయిజన్ తీసుకుని అప్పుడే గంట అయింది, ఇంకా ఇంతవరకు రాలేదు. ఇంకో పావు గంటలో అతను స్పృహ తప్పిపోతుంది. ఆ పైన ఆలస్యం జరిగితే మై గాడ్. అది కాదు సార్, అతను విషం తాగేటప్పటికి మేమంతా షాక్ అయిపోయి నోట మాట్రాలే సార్. దట్ ఈస్ విద్యాసాగర్. ఎదుటి వాడి ఊహకందని పనిచేసి, వాడి నిశ్చేష్టుని చేసి, వాడు తేరుకునే ఒక గెలుపుతనం చేసుకోవటం అతని టెక్నిక్. నా సర్వీస్ అంత వయసు లేని వాడి చేతుల్లో వాడు నేను ఓడిపోయాను. ఎప్పటికైనా వాడిని చావు దెబ్బతీయాలి. దట్ ఈస్ మై ఎయిమ్ అండ్ అంబిషన్. సార్, మీరు సరే అంటే మనుషుల్ని పెట్టి ఆ సాగర్ సాల్తేనే కలం చేస్తాం సార్. షడప్ యు ఇడియట్. అతని వృత్తిరీత్యా దెబ్బతీయాలంటున్నాను కానీ వ్యక్తిగతంగా కాదు. ఈజ్ నాట్ మై ఎనిమీ, ఈజ్ మై అపోనెంట్. అతను నా విరోధి కాడు, ప్రత్యర్థి. దర్శన దర్శన ఎక్కడే ఉంటమ్మా. రాగానే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. వెళ్లే ముందు తలుపు తట్టకూడదు, కొట్టకూడదు, ముట్టకూడదని జడ్జిమెంట్ ఇచ్చి మరీ వెళ్ళారు. అయ్యో విన్నానమ్మా, కానీ ఆయన జడ్జిమెంట్ ప్రకారం తలుపు తట్టకూడదు, కొట్టకూడదు, ముట్టకూడదు. మరి ఏం చేయాలో తెలియక ఇలా కాలుగారిన పిల్లిలాగా, తోక తగిన బలిలాగా పచారాలు చేస్తున్నా. నీకు బుద్ధి లేదు, నీ బాసుకు బుద్ధి లేదు. ప్రాణం పోయే విషయం తెలుసుకున్న వాడు తాగాడు, వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలియకుండా నేను పచారాలు చేస్తున్నావా? సార్, మీరు పైకి వెళ్ళద్దు. తలుపు తట్టద్దు, కొట్టద్దు, ముట్టద్దు. సార్, సార్, నా మాట వినిపించుకోండి సార్.
డాక్టర్ ముందు వాళ్ళని చెకప్ చేయండి. ఏమిట్రా జగం, ఇప్పుడు నాకేమైందని ఎందుకు చెకప్లు అని? షడప్, ప్రాణం పోయే విషం తాగి ఇంకా ఏమైందని అడుగుతున్నావా? మిస్టర్ జగన్నాథ్, హీస్ క్వైట్ రైట్. మీరు చెప్పిన పాయిజన్ తీసుకుని ఉంటే అది ఈ పాటికి బాడీలో ప్రవేశించి ఆయన ప్రాణం తీసి ఉండాలి. బట్ హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను వస్తాను సార్. అలాగే సాగర్, కేసు కోసం విషం తాగామని వినగానే ప్రాణం పోయినట్టు అయింది. పెచ్చుదానిలో పరిగెత్తుకొచ్చాను తెలుసా? నా గురించి దిగులు ఎందుకు చేయాలి? వేట కుక్కలా వెంటబడి అనుక్షణం మీ అన్నయ్య నన్ను కనిపెడుతూనే ఉంటాడుగా. కదరా జగం, టోకులు వేకిరా రాజకీయ వృత్తిరీత్యా నీ కూడా పడ్డాను. ఒక స్నేహితుడిగా నీ గురించి ఎంత బాధపడానో తెలుసా? భగవంతుడు దయవల్ల నిజంగా అది పాయిజన్ కాదు కాబట్టి సరిపోయింది. అదే నిజంగా విషయం అయితే ఆనందంగా కన్నుమూసేవాడిని. ఏమిటా మాటలు? అవును జయ, బ్రతుకున్న ప్రతి మనిషికి చావు అనేది సహజం. బ్రతుకు అర్థం ఉన్నట్లుగానే చావు కూడా ఓ అర్థం ఉండాలి, అప్పుడే అందం. నా వృత్తిలో నా క్లయింట్ కోసం నేను మరణించానంటే అంతకంటే ఇంకా ఆనందం ఏముంది? ఒరే సాగర్, అదృష్టవంతులు అనిపించుకోవడానికి కావాల్సినవన్నీ నీకున్నాయి. ఇంకా ఏం సాధించాలంటా నీ వృత్తి మీద నీకు ఇంత మోజు? చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయినాను, నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ఈ లోకంలో ఎంతో మంది పేదవాళ్ళు, అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళ గురించి ఏ చట్టం, ఏ కోర్టు పట్టించుకోవటం లేదు. సొమ్ముకు న్యాయం అమ్ముడైపోతుంది, అధికారానికి ధర్మం అణిగిమణిగి ఉంటుంది. నాకు న్యాయం అనిపించిన కేసులు నేను తీసుకుంటాను, మానవతా దృష్టితో వాదించి గెలిపిస్తాను. అందుకొక్క పైసా ఫీజు రాకపోయినా నాకేం పర్వాలేదు, ఆత్మతృప్తి ఉంటుంది అంతే, అంతే చాలు. యువర్ ఆనర్, గౌరవనీయులు, పెద్దలు అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, నా క్లయింట్ చిన్న కేసులో పాలల్లో విషం కలిపి జమీందారును హత్య చేసినట్లుగా వాదించారు. ఆ విషం తాగితే 2 గంటల కన్నా ఎక్కువగా బ్రతకడం కష్టమనే ఆధారాలతో సహా నిరూపించారు. బట్ యువర్ ఆనర్, మీ కళ్ళ ముందే దేనిలోనూ కలపకుండా ఆ విషాన్ని నేను తాగాను. 24 గంటలైనా ఇంకా బ్రతికే ఉన్నాను. కాబట్టి నా క్లయింట్ ఇచ్చింది విషం కాదు, ముత్యాలపల్లి జమీందారు హత్యతో అతనికి ఏ సంబంధమో లేదని మనవి చేస్తున్నాను. దట్సాల్ యువర్ ఆనర్. ముద్దాయి చెన్న కేశవులు, ముత్యాలపల్లి జమీందారు గారిని చంపడానికి ఎటువంటి కారణాలు లేకపోవడం చేతను అతడు కలిపిన విషము అంటూ ప్రవేశపెట్టబడిన ఎగ్జిబిట్ ఏ విషం కాదని డిఫెన్స్ లాయర్ నిరూపించడం చేతను ముద్దాయి చెన్న కేశవులను నిరపరాధిగా నిర్ణయించి కోర్టు వారు అతన్ని విడుదల చేయడమైంది. బారిస్టర్ బాబు, తను బతకటం కోసం 10 మంది ప్రాణాలు తీయటానికి సిద్ధపడే మనుషులున్న ఈ రోజుల్లో తమలాంటి వాళ్ళు ఉండటం చాలా గొప్ప విషయం బాబు. నాలాంటి యాదవాన్ని కాపాడటానికి తమరు ప్రాణాలు కూడా తెగించారంటే. చూడు చెన్నకేశవులు, ఈ పొగడ్తలు, పూలదండలు అంటే నాకు ఇష్టం ఉండదు. పక్కవాడిని కాపాడటం ప్రతి వారి ధర్మం అయ్యా. అలా కాపాడటంలోనే నేను ఆనందం, సంతృప్తి పొందుతాను. దక్షాల్. నమస్కారం అండి. నమస్కారం, ఎవరైతను? నా కొడుకు గోవిందం బాబు. ఇది ఉంచండి. ఏంటిది? ఏదో ఈ పేదవాడు తమకు ఇచ్చుకునే ఫీజు. కేశవులు, ఫీజు ఆశించి నేను నీ కేసు గెలిపించలేదు. నీ ప్రాణం రక్షించడానికి నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాను కదా. మన ఇద్దరి ప్రాణాలకి నువ్వు ఇలా విలువ కట్టడం పొరపాటు. కష్టంలో ఉన్న మనిషి ఎవరైనా నీకు కనిపిస్తే చేతనైనంత సాయం చేయి. అదే నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఇంకేం మాట్లాడుకుని వెళ్ళు. ఇచ్చేయి ఆ కవర్. ఇచ్చేయి కవర్. ఏంటి బాబు, కవర్లు కార్డులు నా దగ్గర ఎందుకు ఉంటాయి? పోస్ట్ ఆఫీస్ లో ఉంటాయి. జోకులేకు, మనమో దేవుడికి మొక్కుంటాం. పని అయిపోయాక దేవుడు అడిగినా అడగకపోయినా మొక్కుబడి చెల్లించేస్తాం. అలాగే లాయర్ గారు వద్దన్నా కూడా నువ్వు ఫీజు ఇచ్చేయాలి. ఎవరికి ఇవ్వాలంట? దేవుడు మొక్కుబడులు ఎవరు తీసుకుంటారు? పూజారి. అలాగే లాయర్ గారి ఫీజు జూనియర్ లాయర్ని నేను తీసుకుంటాను. అందులోను నువ్వు బతికినంతకాలం కోర్టు చుట్టూ తిరగాలని, ముఖ్యంగా ఈ కేసు గెలవాలని, అలా గెలిస్తే 200 కొబ్బరికాయలు దేవుడు కొడతానని మొక్కున్నాను. 200 కొబ్బరికాయలు 400 రూపాయలు, హార్తి, కర్పూరం, పసుపు, కుంకం మొత్తం 420 ఇచ్చేయి, ఇచ్చేయి, ఇచ్చేయి. ఏదో పేదవాణి, ఇది ఉంచండి బాబు. అలాగే వెళ్ళండి. ఓకే. రూపాయా, రూపాయి. వాట్ మిస్టర్ జగన్నాథ్, వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ 6 గంటలకి అందరినీ పిలిచావు, 6 దాటిపోయింది. ఏమిటి ఆలస్యం? అదే అది అది ఏం లేదు సార్. అలా అబద్ధం చెప్పడం కూడా క్రైమే అవుతుంది ఎస్పీ గారు. అరే నాగరాజు, రా 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 రా. బీపీ గారు, ఆలస్యం అవ్వడానికి కారణం బహుశా మన ఫ్రెండ్ మ్యారేజ్ కూడా లేట్గా జరుగుంటుంది. అదే ఫిలాసఫీగా పెట్టుకుని పార్టీ కూడా లేట్ చేస్తున్నాడు. అబ్బాయి అదేం కాదు, ఈవేళ మా జయ బర్త్డే కూడా. ఇంచుమించు నాకు ఇష్టంతో వచ్చేసారు, కానీ ఆమె ఎవరి కోసం వెయిట్ చేస్తుంది?
అది అన్నయ్య అదిగో సాగర్ వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మహానుభావుడు కోసం అందరు ఎదురు చూసేది. అంతా ఎదురు చూస్తుంటారని తెలిసి ఆలస్యంగా వచ్చారు. Perhaps he wants to steal the show. Wish you happy birthday, Jaya. Jagam, మీ వెడ్డింగ్ డేకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆర్థసారథి గారు లాంటి అతిరథులు, నాగరాజు లాంటి మహారథులు అందరూ వచ్చేశారు. పార్టీ ఇంకా ప్రారంభించలేదే, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? రాస్కెల్, ఆలస్యంగా వచ్చింది కాకుండా పైగా అమాయకంగా అడుగుతున్నావా? జయ, కేక్ వచ్చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. నీ బర్త్డేకి నా ప్రెజెంటేషన్. చేతికిచ్చే బదులు నీ చేతోనే అలంకరించచ్చుగా. ఇంతమందిలోన ఇక్కడ అందరికీ మీరు కాబోయే ఆరు మగలని తెలుసురా. ఆల్ రైట్, తెలుసుకోని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మదర్. గుడ్ మార్నింగ్ సార్, కమ్ ఇన్ ప్లీజ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఈ స్వీట్స్ పిల్లలందరికీ పంచిపెట్టండి. ప్రేయర్ హాల్ కట్టిస్తున్నారు కదా, ఈ చెక్ ఉంచండి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ విద్యాసాగర్, లోకంలో చాలా మంది డబ్బు సంపాదించేవారు ఉన్నారు, కానీ సంపాదించిన డబ్బుని మీలాగా మంచి పని కోసం, తోటి మానవులందరి కోసం ఖర్చు పెట్టేవారు నూటి కోటికి ఒక్కరుంటారు. నేను సంపాదించిన డబ్బు కొంతమంది పసిపిల్లల జీవితాలకు మంచి చేస్తుందంటే అంతకంటే నాకు ఆనందమే ఉంటుంది. వాళ్ళు తమకున్న లోపాన్ని మర్చిపోయి నవ్వుతూ ఉండాలన్నదే నా ఆశ. ఇంతకీ మా జ్యోతి ఎలా ఉంది మిస్టర్ విద్యాసాగర్? చీకటి తప్ప వెలుగును చూడలేని ఇక్కడ పిల్లల పాలిట మీ జ్యోతి ఒక దీపం అని చెప్పొచ్చు. ఆటలతోనూ పాటలతోనూ తన గుడ్డితనం మరిచిపోవడమే కాక వాళ్ళు కూడా ఆ లోపాన్ని మరిచిపోయేటట్టు చేస్తుంది. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? వచ్చింది. నేనని ఎలా గుర్తుపెట్టావమ్మా? నువ్వు వాడే సెంటు వాసంతో నువ్వెక్కడున్నా సరే కనిపెట్టేయగలను. కూర్చో అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను. కాఫీ నువ్వు తేవటమ్మా. నువ్వేం కంగారు పడకన్నయ్యా, ఇక్కడి నుంచి మూడు అడుగులు వేస్తే టేబుల్, కుడి వైపున ఫ్లాస్కో, దానికి ఎడం వైపున కప్పు, ఇలా కాఫీ పోసి. మళ్ళా వెనక్కి మూడు అడుగులు వేస్తే నువ్వు కూర్చున్న మంచం. కరెక్టేనా? కరెక్టేనమ్మా. కాఫీ తీసుకో, కూర్చో అమ్మా. అమ్మా జ్యోతి, నువ్వు ఇలా పనులు చేసుకుంటుంటే పొరపాటు నీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా నేను భరించలేనమ్మా. అయినా ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎందుకు? మనోళ్ళనే మన ఇంట్లో నేను ఆటపాటే. ఇక్కడ అంతా గుడ్డివాళ్ళు, అందరిలోనూ ఒకదానిగా, వ్యత్యాసాలు వేలెత్తి చూపడాలు లేకుండా హాయిగా ఉంటున్నాను. నీతో కనుక అక్కడికి వస్తే పాపం లాయర్ గారు చెల్లెలు గుడ్డి పిల్ల అంటూ వింతగా విచిత్రంగా చూస్తూ జాలి సానుభూతి చూపిస్తారు ప్రతి వాళ్ళు. అది భరించడం కష్టం కాదంటావా అన్నయ్య? నిజమేనమ్మా, మనసు లేని మనుషులు మాటలతో చూపించే జాలి కన్నా నటనతో చూపించే సానుభూతి పొందడం చాలా దురదృష్టం. అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడూ కలగకూడదమ్మా. బై బై. నువ్వు నాకు టాటా చెప్పడానికి చెయ్యి ఊపిపోయి ఆగిపోయావు అవునా? అన్నయ్య, నువ్వు హారన్ శబ్దం చేసుకుంటూ వెళ్ళు, ఆ శబ్దం దూరం అవటాన్ని బట్టి నువ్వు వెళ్ళడం నాకు తెలుస్తుంది. ఓకే ఓకే. లాయర్ బాబు, లాయర్ బాబు. ఏం కావాలా నీకు? ఎవరు నువ్వు? గత వరాలు ఇచ్చే దేవుళ్ళగా. ఏం కావాలా? నాకు చాలా కావాలి. ఇస్తావా? మీ ఇంటి పేరు తిరకాసవారా? అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఎందుకు వచ్చావో చెప్పాయావో. నన్ను మర్డర్ చేయడానికి వచ్చావని కేసు పెట్టి నిన్ను పోలీసులు పట్టించేస్తా. అంత పని చేయకండి సార్. అసలు ఇక్కడికి వచ్చిందే పోలీసాడి మీద కేసు వేయడానికి సార్. పోలీసాడి మీద కేసా? అవును సార్. చాలా టఫ్. ఎంత ఖర్చు అయినా సరే సార్, అని కోర్టు గెలిపించాడు ఉద్యోగం కూడా మీకు ఇచ్చే వరకు నిద్రపోనని శపథం చేశాను సార్. లాయర్ బాబు, లాయర్ అంటే నువ్వు కొత్త క్లయింట్ అన్నమాట. అందుకే ఈ లాయర్ గారి సంగతి తెలియక ఇక్కడికి వచ్చావు. ఈ నిన్ను ముచ్చటగా 3 కోట్లు తిప్పుతాడు.
లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు కేసు మాత్రం గెలవు, దుంపనాత్రం అయిపోతావు. నిన్ను డిఫరెంట్ గా గెలిపించే ఓ మంచి లాయర్ అడ్రస్ చెప్తాను, కాంటాక్ట్ చేయి. ఈ ఇంట్లో ఉంటూ మరో లాయర్ని కాంటాక్ట్ చేయమంటున్నావు? అంటే ఈ బాబెనకాల గోతులు తీయడమే నీ కార్యక్రమం? గోతులు తవ్వుతాను, నూతులు తవ్వుతాను, నీకు అనవసరం అయ్యా. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇదిగో శాంతినగర్లో రెండో వీధిలో మూడో ఇంట్లో చండ ప్రచండ వాదన రత్న పిడివాదన సార్వభౌమన గొప్ప లాయర్ ఉన్నాడు. ఫీజు తక్కువ, ఫలితం ఎక్కువ. వెంటనే అతని కలు. థ్యాంక్ యూ సార్. ఎందుకు అమ్మ కారా తీసావు? నా మీద నుంచి పోనిచ్చి నన్ను చంపేయండి. ఈ ఇంటి ముందు రక్తంలో నేను చస్తే నేనా? గేట్లోంచి బయటకు వచ్చి ఆ పాపాత్మడికి ప్రతిరోజు జ్ఞాపకం వస్తుంటాను. వాడి గుండెల్లో నా జ్ఞాపకం అనక్షణం మండుతూ ఉంటుంది. చంపేయండి అమ్మా, నన్ను చంపేయండి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు చావాలనుకుంటున్నావు? మగవాడి చేతిలో ఓడిన ఆడదానికి ముగింపు చావే కదమ్మా. అందుకే చావాలనుకుంటున్నాను. జీవితంలో ఓటమికి చావాలనుకోవడం పిరికితనం. పరిస్థితుల్ని ఎదుర్కొని ఒంటరి ఆడదాన్ని, ఈ జ్ఞానం లేని పసివాడికి అమ్మను, అండ ఆధారం లేని దాన్ని నేనెలా బుద్ధి చెప్పగలనమ్మా? నాకు అన్యాయం చేసిన ఈ పాపాత్ముడికి. చూడమ్మా, జరిగిన అన్యాయానికి చావడం పరిష్కారం కాదు. నీ తోటి ఆడదానిగా, ఒక సోదరిగా నీ బాధను తెలుసుకొని నీకు ఓదార్పు చెప్పడం నా బాధ్యత. నాతో రామ్మా, నీ కథ ఏమిటో నాకు చెప్పు. మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్, నా కాబోయే భర్త ఒక లాయర్. వాళ్లతో చెప్పి నీకు న్యాయం జరిగేట్టు చూస్తాను రామ్మా. నా సెక్రటరీతో నీ రాజుకు చెక్. ఏరా, కనీసం సదరంగంలోనైనా కట్టించాలనుకుంటున్నావా? అదేం కుదరదు. చూడు, నా భటుడితో నీ శకటం ఫినిష్. గోహింద. రావయ్య వస్తున్నానమ్మా. బాబుని తీసుకెళ్లి పాలు పట్టించుకున్నా. అట్టగానమ్మా. రండి. ఈయన మా అన్నయ్య జగన్నాథం, ఈయన బ్యారిస్టర్ విద్యాసాగర్, ఆపద్ బాధవు, అనాథ రక్షకుడు. ఏకదాటిగా నాకు బిరుదలు ఇవ్వటం మానేసి అసలు విషయం ఏమిటో చెప్పు. ఎవరివిడ? కష్టంలో ఉన్న ఆడది, నీ దగ్గర క్లయింట్ గా తీసుకొచ్చాను. ఏమ్మా, ఎవరు నువ్వు? ఏమిటి నీ కేసు? లాయర్ గారు, కేసు గురించి చెప్పే ముందు నా పరిస్థితి చెప్పాలి. నేను మీకు ఫీజు ఇచ్చుకోలేను. చూడమ్మా, నిజమైన డాక్టర్ అయినా లాయర్ అయినా కేసు పల్స్ చూస్తారు తప్ప పర్స్ చూడరమ్మా. డబ్బు గురించి ఆలోచించగా నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు. లాయర్ గారు, నా పేరు అనురాధ. నేను ఒక వేసిన. ఓ బ్రోతల కేసు? ఇలాంటివి మాకు నిలగడదు తగులుతూ ఉంటాయి. ఇదేం పెద్ద వినాశన కేసు కాదురా సాగర్. జగం, కాలు దారిన ఆడదాని గురించి తేలిగ్గా మాట్లాడటం మీ డిపార్ట్మెంట్కి అలవాటేమో కానీ అది పొరపాటని గుర్తుంచుకో. పుట్టుకతో ఏ ఆడది పద్ధతి కాదురా. అమ్మ కావలసిన ఆడదాన్ని అమ్మకానికి దొరికే బొమ్మగా మార్చేది మగవాడేనని మర్చిపో. సాగర్, ఒక పల్లెటూరులో పుట్టి అమాయకంగా పెరిగిన ఆమెని పెళ్లి పేరుతో నమ్మించి పట్నం తీసుకొచ్చాడు ఒక పెద్ద మనిషి. అవసరం తెరిపాక ఆమె బ్రతుకు మీద పతి తన మచ్చవేసి పారిపోయాడు. బలవంతంగా అడ్డదారిలోకి లాగబడిన ఆమె అండలేక, ఆధారం లేక, దిక్కు లేక, దారి లేక తప్పనిసరిగా ఒళ్ళమ్ముకొని బ్రతకసాగింది. అలా బ్రతికి ఆమె దగ్గరికి ఒకరోజు కోటీశ్వరుడు నాగరాజు వచ్చాడు. చెప్పేది మా ఫ్రెండ్ బిజినెస్ మ్యాగ్నెట్ నాగరాజా? అవును, చిన్నతనంగా అనిపించే పనులు చాటుగాను చీకట్లోనూ చేసే ఆ పెద్ద మనిషి నాగరాజే. ఆమెను తనతో తన మనిషిగా ఉండాలన్నాడు. ఆమెకు ఖరీదు కట్టి ఉంచుకున్నాడు. ప్రతిరోజు కామంతో కళ్ళు మూసుకుపోయిన పశువుల్లాంటి అనేక మంది చేతుల్లో క్షణక్షణం నరకం అనుభవించే కంటే ఒక్క మనిషి నమ్ముకొని ఉండడం మంచిదనుకుంది. అతనితోనే ఉంది. అందుకు ఫలితంగా నెల తప్పింది. మనకు తెలియకుండా నాగరాజుకి ఇంత చరిత్ర ఉందా? ఇదిగో లాయర్ గారు, వీడే నా బంగారు కొండ. ఇప్పుడు నేను బ్రతికేది ఈ చిన్నారి తండ్రి గురించి లాయర్ గారు. అలా బ్రతకడానికి కారణం ఆడదానిలో ఉన్న అమ్మ మనసే. తన రక్తం పంచుకు పుట్టిన చిన్నారి రూపాన్ని చూడగాని ఆమెకు మాతృత్వం అంటే ఏమిటో అర్థమైంది. ఆ బాబుని పెంచి పెద్ద చెడువే తన బ్రతుకి సార్థకత అనుకుంది. అయితే అందుకు కావలసిన డబ్బు ఆమె దగ్గర లేదు. చూడమ్మా అనురాధ, నీ బిడ్డను పోషించుకోవడానికి నీకు జీవనోపాధి అవసరం. ఆ నాగరాజు గారు ఇవ్వకపోతేనే అందుకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. లాయర్ గారు, నేను మీ క్లయింట్గా వచ్చానే తప్ప విచ్చగతగా రాలేదు. నాకు న్యాయమే కావాలి కానీ మీరిచ్చే ధర్మం కాదు. డబ్బే కావాలనుకుంటే నేను నా పాత జీవితాన్ని ఆరంభించి వేలు సంపాదించగలను. కానీ నేను కోరుకునేది నా బిడ్డ తనకు హక్కున్న కన్న తండ్రి డబ్బుతోనే పెరగాలి, పెరగాలి. మీకు నాలాంటి చెల్లెలుంటే ఆమెకి ఎలాంటి సహాయం చేస్తారో అదే నాకు చేయండి లాయర్ గారు.
ఆల్ రైట్ నీ కేసు నేను టేకప్ చేస్తాను జానీ ఆ ఫోన్ అందుకో పర్సనల్ గా లింగరాజు గారు స్పీకింగ్. హలో లింగరాజు, నేను విద్యాసాగర్ ని. నాగరాజు లేడా? లేదు బాబు, క్లబ్కి వెళ్ళారు. ఏం బాబు, తమరి కులాసేనా? అరే ఫోన్ పెట్టేసినట్టున్నాడే. నేను మాత్రం పెట్టలేమా? నాగరాజ్ సార్, కాల్ ఫర్ యూ, బారిస్టర్ విద్యాసాగర్ ఆన్లైన్. బారిస్టర్, నీ దగ్గరకు వచ్చిన అనురాధకు కాస్త డబ్బివ్వటం మంచిది. బ్రదర్, ఖర్చు లేనిది కనుక నువ్వు నాకు తేలిక సలహా ఇచ్చావు. నేను ఆమె కోసం డబ్బు ఇవ్వమంటాం లేదు, నీ కారణంగా ఆమెకు పుట్టిన బిడ్డ కోసం ఇవ్వమంటున్నాను. బారిస్టర్, నువ్వేని నేనంటే చరా. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఈ విద్యాసాగర్ ఏం చేస్తాడో తెలుసా? నువ్వేం చేస్తావనేది అలాగుంచు, నేనేం చేస్తాననేది విను. ఆ బ్లడీ ఇదే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను, పరువు నష్టం దావా కూడా వేస్తాను. అంతేకాదు, దాని తరఫున నువ్వు కోర్టుకు వస్తే నిన్ను చావు దెబ్బ తీయడానికి టైగర్ ఆఫ్ ద కోర్ట్ మన పార్సార్థి గారు రెడీగా ఉన్నారు. బై బాయ్ మిస్టర్ పార్సార్థి. ఆ విద్యాసాగర్, నువ్వేమీ చెప్పక్కర్లేదు, కేసు ఏమిటో అర్థమైపోయింది. నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, మిగిలిన విషయం నేను చూస్తాను. నావు దెబ్బ ఇప్పుడు మీ ఎదురుగా బోన్లో నిలబడ్డ వ్యక్తి అనురాధ అనబడే వేశ్య. ఈమె డబ్బు కోసం అనేక మందితో శారీరక సంబంధం పెట్టుకున్న పతిత. అటువంటి హీన చరిత్ర కలిగిన ఈమె ఒక బిడ్డను కని ఆ బిడ్డకు తండ్రి, నగరంలో ఆస్తిపాస్తులు పరువు ప్రతిష్టలు ఉన్న ఈ నాగరాజు అని చెప్పి అతని వద్దకు చేరి వీలైనంత డబ్బు గుంజాలని ప్రయత్నించింది. యువరానర్, డబ్బు కోసం శీలాన్ని తేలిగ్గా అమ్ముకునే ఈ మనిషి అదే డబ్బు కోసం అబద్ధం ఆడుతుందని ఎందుకు అనుకోకూడదు? ఇదిగో నాగరాజు బ్లడ్ గ్రూప్ రిపోర్ట్ అండ్ జెనెటిక్ రిపోర్ట్. వీటిని బట్టి ఆ బిడ్డ ఈ నాగరాజుకు పుట్టిందని రుజువు చేయటం అసంభవం. Let the learned counsel, Mr. Sagar, proceed. Your Honor, Gauravaneela in a Prativadi Sarpulayar Garu, Blood Group Genetics Karananga, O Bidda Palana Manishke Puttindani Nidharana Chayale Oni Chipparu. Nizame, E Lokal Lo E Bidda Kaina Thalli Evaro Andaru Chappagalru, Kani Thandri Evaro Anedi A Thalli Matrame Chappagaladu. A Siddhantam Prakaram, Tana Bidda Ku Thandri E Nagaradenani, E Anuradha Chepputtu Ganaka, Atanne Thandriga Gurtinchi. ఎవరైనా ఇది అర్థం లేని వాదన. కేవలం ఆ మాటలు పట్టుకుని ఇతరే తండ్రి అని వాదించడం తెలివి తక్కువతనం. ఆ బిడ్డకి నా క్లయింటే తండ్రి అని ఖచ్చితంగా సాక్ష్యాలతో నిరూపించలేనప్పుడు గౌరవనీయ లాయర్ మిస్టర్ విద్యాసాగర్ ఈ కేసు టేకప్ చేయకుండా ఉండాల్సింది. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ విద్యాసాగర్, యు వాంట్ టు ప్రొసీడ్? యువర్ ఆనర్, నిందితుడు నాగరాజును ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ నాగరాజు, అనురాధ అనబడే ఈమె మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఒకప్పుడు ఆమె నాకు కంపెనీ ఇచ్చింది. ఏ రకమైన కంపెనీ? ఏ రకం అంటే శారీరకంగా మీతో కలిసిమెలిసి ఉంది, అవునా? అవును. అలా ఎంతకాలం ఉన్నారు? సుమారు ఒక 6 నెలలు కావచ్చు. 6 నెలలుగా ఆమెతో మీకు శారీరక సంబంధం ఉన్నప్పుడు ఆమెకు మీ కారణంగా బిడ్డ పుట్టే అవకాశం ఉంది, అవునా? అవకాశం ఉండొచ్చు. కారణంగా తల్లి అవ్వలేదు. అంతకన్నా ఒక ఆయన్ని తల్లి చేయగల శక్తి మీలో లేదా మీకు బాగా తెలుసా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ బిడ్డ ఈయనకు పుట్టాడా లేదా అని తేల్చుకోవాల్సిన ఈ కేసులో ఈ ప్రశ్న చాలా అవసరం. అబ్జెక్షన్ ఓవర్రూల్. ప్రొసీడ్. మిస్టర్ నాగరాజు, తండ్రి అయ్యే అవకాశం లేదని మీకు డాక్టర్లు ఎవరైనా చెప్పారా? లేదు. అయితే ఈ బిడ్డకు మీరే తండ్రి అయి ఉండొచ్చుగా? లేదు. ఆల్ రైట్. ఈమెతోనైనా ఇంకా చాలా మంది ఆడవాళ్లతో మీకు సంబంధాలు ఉన్నాయి, మరి వాళ్ళెవరో బిడ్డతో మీరే తండ్రి అంటూ మీ దగ్గరకు రాలేదుగా. ఏం మాత్రం ఎందుకు వచ్చింది? ఈమె తెలివైంది కనుక. అంతేనా తల్లి అయింది కనుక? కాదు కాదు. యువర్ ఆనర్, నా క్లయింట్కి నలుగురితో సంబంధం ఉన్నట్లుగానే ఆమెకు కూడా 10 మందితోనూ సంబంధం ఉంది. అటువంటిప్పుడు ఆ బిడ్డ నా క్లయింట్కి ఎలా చెందుతుంది? 10 మందికి చెందిన బిడ్డ అయితే విచ్ పార్ట్ ఆఫ్ ది చైల్డ్ బిలాంగ్స్ టు మై క్లయింట్స్ కన్నా ముక్క చెవి నోర ఏ ఒక్కటైనా నా క్లయింట్దే నిరూపించగలిగితే అప్పుడు నా క్లయింట్ ఏ తండ్రిని ఒప్పుకోదు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన బిడ్డను ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ఎస్.
సార్ నాగరాజు ఈ బిడ్డను ఎప్పుడైనా చూశారా చూశాను నా దగ్గరికి డబ్బు అడగడానికి వచ్చినప్పుడు చూశాను యువర్ ఆనర్ మీరు కూడా ఈ బిడ్డను ఒక్కసారి పరీక్షగా చూడండి ఏపీ గారు తమరు కూడా ఒకసారి చూడాలి చూడండి చూశాను ఆ నాలిక కొనతో కింద పెదవి నాకటం చూశారా చూశాను ఏదో మేనరిజం కరెక్ట్ అటు చూడండి యువర్ ఆనర్ నిందితుడు నాగరాజు ప్రతి 2 నిమిషాలకు తన నాలిక కొనతో కింద పెదవి నాకటం అందరూ చూశారు అదే అతని మేనరిజం పుట్టుకతో వచ్చిన లక్షణం అదే మేనరిజం ఈ బిడ్డకుండటం గౌరవనీయులైన జడ్జి గారు చూశారు కొన్ని వ్యాధులు కొన్ని శారీరక లోపాలు కొన్ని అలవాట్లు వంశపారంపర్యంగా వస్తుంటాయి అదే విధంగా తన తండ్రి నాగరాజుకున్న మేనరిజం ఈ బిడ్డకు వచ్చింది యువర్ ఆనర్ నా క్లయింట్ తో తనకు 6 నెలలు సంబంధం ఉన్నట్టు నాగరాజు ఒప్పుకున్నాడు తనకు తండ్రి అయ్యే అర్హత అవకాశం ఉన్నాయని చెప్పుకున్నాడు తన మేనరిజం ఈ బిడ్డకు ఉండటం స్పష్టంగా మీరంతా చూశారు కనుక ఈ బిడ్డకు తండ్రి ఈ నాగరాజేనని తెలియజేస్తున్నాను దట్సాల్ యువర్ ఆనర్ మిస్టర్ నాగరాజుకు అనురాధ అనే అమ్మాయితో సంబంధం ఉంది కనుక ఆ అనురాధకు పుట్టిన బిడ్డకు తండ్రి ఈ నాగరాజేనని సహేతుకంగా సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించబడింది కనుక ఆ బిడ్డకు తండ్రి నాగరాజేనని ధృవీకరిస్తూ ఆ బిడ్డ పోషణకై 5 లక్షలు పరిహారం చెల్లించవలసిందిగా కోర్టు వారు నాగరాజుకు ఆదేశిస్తూ వ్యభిచారానికి పాల్పడినందుకు మందలిస్తూ మన్నించడమైంది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మార్వెలస్ సార్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ స్ప్లెండిడ్ సార్ సారీ నాగరాజు నేను ఫోన్లో చెప్పినప్పుడు రాజీకి వచ్చి ఉంటే ఈ వ్యవహారం రచ్చకెక్కకుండా తక్కువ డబ్బుతో వదిలిపోయింది అంతానికి కోర్టుకు వచ్చావు ఫలితం ఏమిటో చూసావుగా పాప మొహం కందగడ్డ అయిపోయింది సార్ పట్టేళ్ళు ఎక్కడ పెట్టుకుంటాడేమో మైడియర్ సాగర్ ఎస్ సార్ మీ నాన్నగారి కారణం నుంచి నాకు కోర్టుతోనూ చట్టంతోనూ సెక్షన్స్తోనూ అనుబంధం ఉంది తలపండిన అనుభవం ఉంది అయినా నీతో పోటీ పడ్డ ప్రతి కేసులోనూ నేను ఊహించని విధంగా ఓటమిని పొందుతున్నాను బట్ ఎనీవే నీ తెలివితేటలకి నీ విజయానికి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ ఇదిగో ఇది నా వృత్తికి గౌరవాన్ని ఇచ్చే కాలం నా హోదాకి పరపతి పెంచే సింబల్ ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను ఎందుకో తెలుసా భయం మరణించే వరకు నాతోనే ఉండి నాతోనే మండి మసి అవుతుందని కలలు కన్న దీనిని ఏదో ఒక రోజు నువ్వు ఓడగొడతావనే భయంతో నేనే స్వయంగా నీకు బహుమతిగా ఇస్తున్నాను నో సార్ ఆటలోనైనా వేటలోనైనా వాదనలోనైనా ఎప్పుడూ పోటీ ఉండాలి అప్పుడే ఎవరి గొప్పతనానికైనా సానపట్టడం జరుగుతుంది ఇది మీ దగ్గరే ఉండాలి మీకు నాకు ఎప్పుడూ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఒక సంగతి అడగనా యు హావ్ వన్ ద రైట్ కేస్ ఇన్ ఎ రాంగ్ మేనర్ ఎలా నిరూపించావా మేనరిజాన్ని వెరీ సింపుల్ చూసారా అదే మేనరిజం ఇప్పుడు మా ప్రసాదాన్ని కూడా నాగరాజు కొడుకుగా నిరూపించవచ్చు మీరు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 రూపీస్ ఈ తేనె తీసుకెళ్లి ఆ పసివాడి కింద పెదవికి రాశాను ఓ హ్యాట్స్ ఆఫ్ టు యు and congratulations once again thank you sir లైర్ గారు మీరు నిజంగా దేవుడండి ఈ కోర్టు ఆవరణలో ఇలాంటి పొగడతలు విని విని విసుకెత్తిపోయాను డోంట్ ప్రైజ్ మీ బై ది బై ఇతను జాల పత్రిక అభిలేఖరి నీ జీవిత కథను కోర్టు డ్రామాతో పాటు సీరియల్ గా పబ్లిష్ చేయాలని ఉత్సాహపడుతున్నాడు డబ్బు కూడా ఇస్తాట నీకు ఇష్టం అయితే చెప్పు లైర్ గారా హాయ్ దువా హుహార్ని ఆ లాయర్ బాబింటి నుంచి ఇక్కడికి పంపించింది నా కేసు నువ్వు తీసుకోవటానికే అబ్బే అదేం లేదు లాయర్ విద్యాసాగర్ నా క్లాస్మేట్ నా పేపర్ కాపీ కొట్టి తను పాస్ అయ్యాడు నేను కొంచెం లేటుగా పాస్ అయ్యాను ఎంతైనా నాకు సీనియర్ కదా రెస్పెక్ట్ కోసమని అతనికి ఎదురుగా వాదించను అతను ఏలూరులో వాదిస్తే నేను నెల్లూరు అతను లంకల కోడేరులో వాదిస్తే నేను విస్ట్రా కోడేరు నన్ను పట్టుకున్న పోలీస్ గురించి ఎంక్వైరీ చేశాను సార్ ఆడు ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా పట్టుకోలేదు ఇంకో వారం లోపు ఏ కేసు పట్టుకోకపోతే ఆడు ఉద్యోగం ఖాళీ ఎవడా పోలీస్ అడేనండి దిష్టి పెడత మోహం గోంబరికాయ ఎంత పొట్ట అర్థమైందా పోలీసు ఆడెవడో ఓకే ఈ కేసు నేను టేకప్ చేస్తాను అసలు ఇది నీ కేసు కాదు నా కేసు
కోర్టులో బ్రహ్మాండంగా వాదించి వాడిని ఉద్యోగం నేను తీయించేస్తాను. వీలైతే ఈ లోకం నుంచే పంపించేస్తాను. ఈ జేబుదొంగాడితో కేసును ఈడో క్లయింట్. జేబులు కొట్టడం అంటే ఏలోకులం కాదు సార్. ఒక మనిషి స్పృహలో ఉండగా అతనికి తెలియకుండా అతని జేబులో చెయ్యట్టి అతని డబ్బు మనం తీసేసుకోవటం మామూలు విషయం కాదు సార్. జేబులు కొట్టడంలోనూ చాలా కష్ట సుఖాలు ఉన్నాయి. పేత కష్టాలు పేతవి. సరే సార్, నా వాగుడికేంగానే మీరు కేసు వాదించేటప్పుడు మీకు మెంటల్ టెన్షన్ ఉండకూడదు. చాలా ఫ్రెష్ గా ఉండాలి. ఇదిగో సార్ మీ ఫీజు. ఇదిగో నాయ్, నీ ఇంటి 100 రూపాయలు, నీ విత్రి పెట్టుకుంటాలు 20 రూపాయలు. కొనే అక్కడికే. నా బంగారు క్లయింట్, నీ కేసు నేనే వాదిస్తాను. లాయర్ గారు, మొత్తాన్ని బలే క్లయింట్ ని పట్టారు. మీ బాకీదారులు జోబులు కొట్టేసి మీకు ఫీజుగా ఇచ్చాడు. మై గాడ్, నిజమే? అంబాబోయ్, నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. సిటీస్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ డిమోరలైజ్డ్ ది హిందూ. కోర్టులో బయటపడ్డ నాగరాజు చరిత్ర ఆంధ్ర పత్రిక. ప్రముఖ పారిశ్రామికవేత్త నాగరాజు రాసలీలలు బట్టబయలు ఆంధ్ర జ్యోతి అన్ని ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలు వేశారు బాస్. ఆ విద్యాసాగర్ గారు నా పరువు మర్యాదల్ని 10 మందిలోనూ భగ్గుమనిపించి బూడిద చేశాడు. అలాంటి వాడిని క్షమించడం మన ఫిలాసఫీ కాదు బాస్. మీ ఫిలాసఫీ తెలుసున్న వాడిని నేను. ఆ సాగర్ గారి విషయం నా కుదిరి. థ్యాంక్ యూ బాస్. ఏదో చేస్తానని చెప్పి పోజులు కొట్టి చావు దెబ్బలు తిని వచ్చారు. మనవాళ్ళని చెప్తున్నావు, సిగ్గులేదు? ఎవరే విషయంలోనైనా సమయం సందర్భం చూసి కాటేయడం మన ఫిలాసఫీ. అందుకే మన పేరు నాగరాజురా. టికెట్ ఏమిటి బారిస్టర్ గారు, చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఏ కేసు గురించి? మ్యారేజ్ అనే కేసు గురించి. ఆ కేసు గురించి ఆలోచించడం దేనికి? వెంటనే టేకప్ చేయొచ్చుగా. తొందర పడితే పప్పులో కాలేయచ్చు. నేను అడిగేదానికి జవాబు చెప్పు. నేను టేకప్ చేయబోయే మ్యారేజ్ కేసులో నిన్ను క్లయింట్ గా ఎన్నుకోవచ్చో లేదో డిసైడ్ చేస్తాను. అడుగు. మంచి వంటగత్తె అయిన భార్య కావాలనుకుంటే చైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మంచి సెక్రటరీ కావాలనుకుంటే ఇంగ్లీష్ లేడీని చేసుకోవాలి. మంచి కంపెనీ ఇచ్చే అమ్మాయి కావాలనుకుంటే అమెరికన్ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి. ఇక ఏం కావాలనుకుంటే ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో చెప్పు. పుట్టబోయే పిల్లలకి మంచి తల్లి కావాలనుకుంటే ఈ దేశం అమ్మాయిని చేసుకోవాలి. ఎంతమంది పిల్లల్ని కనాలనుకుంటున్నావు? లాయర్ గారు, మీరు నా తరఫున వాదించాలండి. కాదు బాబు, నా తరఫునే వాదించాలి. నా తరఫున వాదించండి, నా తరఫున వాదించండి అంటూ ఇద్దరు వ్యక్తులు ఒకే లాయర్ దగ్గరికి రావటం చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటాను. ఇంతకీ మీ కేసు ఏమిటో చెప్పండి. అయ్యా, నాకు ఓ కోడు ఉందండి, దానికి ఏం మాయ రోగమో తెలియదు కానండి. రోజు ఈయన గారు పెరట్లోకి వెళ్ళి ఓ గుడ్డు ఎడుతుందండి. బుద్ధుని పెద్ద మనిషి ఆ గుడ్డు తెచ్చి నాకు ఇచ్చారు కట్టండి. అప్పనంగా ఆమ్లెట్ లేసు తినేస్తున్నాడండి. ఇదిగో మాటలు కిందగా రాలి. అయ్యా, ప్రతిరోజు నా పెరట్లో నాకు గుడ్డు దొరుకుతుందండి. అది నా పెరట్లోనే దొరుకుతుంది కాబట్టి నేను తింటున్నానండి. అయినా ఈయన కోడి నా పెరట్లోకి వస్తే గాని గుడ్డు పెట్టలేదేమో. అటువంటి అప్పుడు ఆ గుడ్డు నేను తింటే తప్పేమిటో. సాదు, ఇప్పుడు నువ్వు కోడి తరపున వాదిస్తావా, గుడ్డు తరపున వాదిస్తావా? ఆలోచించగా ఆలోచించగా ఎవడు ఎక్కువ రేటిస్తే వాడి తరఫునే వాదిస్తాను. కోడి నువ్వెంత ఇస్తావు? నేను 200 ఇస్తాను బాబు.
గుడ్డు నువ్వు ఎంత ఇస్తావు? 210 ఇస్తానండి. 220 రూపాయలు ఇస్తాను బాబు. 230 ఇస్తాను. మీరిద్దరు నా ముందు వేలం పాట పెట్టడం కాదు, బయటికి వెళ్ళి మీ కెపాసిటీ ఏమిటో, మీ లాస్ట్ రేట్ ఏమిటో తెలుసుకుని రండి. ఈ లోపల నేను సెక్షన్ స్టడీ చేస్తాను. ముప్పావులా గుడ్డు కోసం, 30 రూపాయలు కోడి కోసం, 300 లాయర్కి ఇస్తానని పోటీ పడతారా? అది కాదండి, ఇది పరువు పడుతుంది. పరువు లేదు, కరువు లేదు. మళ్ళీ మీరు కేసు కోర్టు అన్నారంటే కటకాల వెనుకలు దోసేస్తాను. మామా, వేర్ ఆర్ మై క్లయింట్స్? పారిపోయారు. ఆ కోడిని చంపి ఇద్దరు బిర్యానీ చేసుకుని తింటారట. మామా, ఓ పక్క నుంచి కేసు గెలిస్తేనే గాని పిల్లనివ్వనని నాకు రూల్ పెట్టి, ఇంకో పక్క నుంచి నాకు వచ్చే కేసులు చెరగొడతావా? ఒళ్ళు మండిందంటే నిన్ను మర్డర్ చేసి నీ కేసే టేకప్ చేస్తా. జ్యోతి, ఐ లర్న్ దిస్ లాంగ్వేజ్ ఫర్ లవింగ్ బ్రదర్ సాగర్. నా కోసం అన్నయ్య ఈ భాష నేర్చుకున్నాడు, నా కోసం నేర్చుకున్నాడు. అన్నయ్య, అన్నయ్య, అబ్బా ఏమండి, కాస్త చూసి నడవచ్చుగా. ఎటో చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ సైకిళ్ళని కార్లని గుద్దేయడం, ఆ పైన పెద్దవాళ్ళని పిలిచి యుద్ధానికి సిద్ధమవడం, అంతంత పెద్ద కళ్ళున్నాయి కదా, కాస్త చూసి నడవచ్చు కదండి. ఈ పెద్ద కళ్ళు ఇచ్చిన ఆ దేవుడు వాటికి చూసే శక్తి ఇవ్వలేదండి. అంటే నేను గుడ్డిదాన్నండి. ఐఎమ్ సారీ, వెరీ సారీ. పొరపాటు జరిగిన తర్వాత సారీ చెప్పే కంటే ఆ సారీ చెప్పే పరిస్థితి రాకుండా చూసుకోవడం మంచిది. నిజమేనుకోండి, కానీ మీలాంటి చక్కటి ఆడపిల్లకి కంటి చూపు లేదని ఊహించలేకపోయానండి. తీసుకోండి, ప్రిన్సిపల్ గారి గదికి దారేటో చూపిస్తారని. తప్పకుండా రండి. చిత్రం ఏమిటంటే నాకు కళ్ళు కనిపించవు కానీ దారి తెలుసు, మీకు కళ్ళు కనిపిస్తాయి కానీ దారి తెలీదు. అందుకేనేమో ఆ దేవుడు మిమ్మల్ని నాకు తోడిచ్చాడు. ఇంతకీ మీ పేరు? జ్యోతి. సరైన పేరు. ప్రస్తుతాన్ని నాకు దారి చూపించే జ్యోతి మీరేగా. వెరీ గుడ్. మ్యూజిక్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ హోల్డర్ అన్నమాట. Yes, mother. పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర నుంచి కూడా సర్టిఫికెట్స్ ఉన్నాయే. గుడ్. మిస్టర్ రాజా, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ మా స్కూల్ కి టీచర్ పోస్టుకు రావడం మా అదృష్టం. ఈ రోజే నిన్ను మ్యూజిక్ టీచర్ గా అపాయింట్ చేస్తున్నాను. రేపటి నుంచి నువ్వు క్లాసులకు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఏంటి మదర్, ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మని కబుర్ చేశారు. మిస్టర్ సాగర్, జ్యోతి చిన్న పాపగా ఉన్నప్పుడు మీరు ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించారు. తను మా స్కూల్ కి పెంపుడు బిడ్డయింది. కాకపోతే జ్యోతి ఇప్పుడు ఆనాటి చిన్న పాప కాదని మీరు తెలుసుకోవాలి. ఏమిటి మదర్ మీరు అనేది? జ్యోతికి వయసు వచ్చింది, కన్యపిల్లగా తను కనే కలలకు ఒక తోడు కావాలని కోరుకుంటుంది. రాజా అనే అబ్బాయితో ఎంతో చనువుగాను ఆత్మీయంగాను ఉంటుంది. నా చెల్లెలు తను ప్రేమిస్తోందా? Yes, I think. ఎవరా రాజా, ఏం చేస్తుంటాడు? ఇక్కడే మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్నాడు. మనిషి మంచివాడే. మిస్టర్ సాగర్, ప్రవాహం లాంటి వయసు మీ చెల్లెలిది, అది ప్రమాదం పాలు కాకూడదని నా కోరిక. అందుకే మీ కబుర్ చేసి ఈ విషయం తెలియజేస్తున్నాను. మదర్, మా జ్యోతికి కంటి చూపు రాదని డాక్టర్స్ ఏనాడో ఖచ్చితంగా చెప్పేశారు. కంటికి వెలుగు చూపించలేని అన్నయ్య చెల్లెలే ఆనందం కోసం ఏమైనా చేస్తాడు, ప్రాణమైనా ఇస్తాడు. తను మనసారా కావాలని కోరుకుంటే బొమ్మైనా భర్తైనా కాదనలేడు. కాకపోతే ముందుగా ఐ వాంట్ టు మీట్ దట్ రాజా. నమస్తే రాజా. తను నాకు అన్నయ్య అయినా, ఆప్యాయతకి నాన్న, అనురాగానికి అమ్మ కూడా తనే. సాగర్ గారు, మీ గురించి జ్యోతి రోజు చెప్తూ ఉంటుంది. మీలాంటి మనిషికి చెల్లెలు అవ్వడం తన అదృష్టం అంటుంది. ఆడపిల్ల అసలు అదృష్టం,
ఒక మంచి మనిషికి భార్య అవటంలోనే ఉంది మిస్టర్ రాజా. ఎందుకంటే ఆమె జీవితం పుట్టింటిలో ఆరంభమైనా చివరి వరకు కొనసాగవలసింది కట్టుకున్న వాడి నీడలో. ఎమ్ ఐ కరెక్ట్? కరెక్ట్ సార్. ఓ గుడ్డి పిల్లను ప్రేమించడం చాలా తేలిక, కానీ ఆమెతో జీవితాన్ని పంచుకోవడం చాలా కష్టమైన విషయం. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి అంటే ఆ ప్రేమ నిజమైనదై ఉండాలి. ఎమ్ ఐ కరెక్ట్? కరెక్టే సార్. మీరిదంతా ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు. నువ్వు తెలుసుకోవాలనే నేను చెప్తున్నాను మిస్టర్ రాజా. నువ్వు మా జ్యోతిని ప్రేమించావు. అవును సార్. ఏం చూసి ప్రేమించావు? మా జ్యోతినే ప్రేమించడానికి కారణం ఏమిటి? ప్రేమించడానికి కారణాలుంటే అది ప్రేమే కాదు సార్. ప్రేమ అనేది కారణాలు లేకుండా కొండల్లో పుట్టే నది లాంటిది. ఆ నది ఎంతమంది ఆపినా సముద్రంలో కలిసినట్టే ఆ ప్రేమ తను కోరుకున్న మనసును చేరి తీరుతుంది. తన హృదయంతో లోకాన్ని చూడగల జ్యోతిని నేను ప్రేమించాను. నా స్నేహంలో అనురాగం అర్థం చేసుకున్న జ్యోతి నన్ను ప్రేమించింది. మీ అనుమతితో ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నా సార్. జ్యోతి నువ్వేమంటావు? ఒకసారి ఇలా రా అన్నయ్య. ఏమిటమ్మా? అన్నయ్య, మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. అంధకారం తప్ప చూడలేని నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన పెద్ద మనసు గల మనిషితనం. అయినా అతనితో నేనేం చెప్పానో తెలుసా? నాకు మా అన్నయ్యే దైవం, మా అన్నయ్య మాటే వేదం. తను ఒప్పుకుంటేనే నాకు పెళ్ళైనా పేరెంటమైనా అన్నాను. కనుక తను ఇష్టపడాలి, సరే అనాలి అన్నాను. అన్నయ్య, నీకు అతను నచ్చి నువ్వు నిండు మనసుతో ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా జ్యోతి, నువ్వు ఆనందంగా ఉండటం కంటే ఈ అన్నయ్యకి జీవితంలో కావాల్సింది ఇంకేముందమ్మా? రాజా, ఇంతకాలం నా చెల్లెలు అడుగు ముందుకు వేయటానికి ఈ కర్ర అవసరమైంది. ఇక నుంచి నీ చేయి అందుకుని జీవితంలో చల్లగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు రాజా, నేను ఊరు వెళ్ళగానే ముహూర్తం పెట్టించి నీకు తెలియజేస్తాను. నువ్వు వెంటనే ఇక్కడ జాబ్ రిజైన్ చేసి వచ్చాయి. సాగర్ గారు, నాదో చిన్న రిక్వెస్ట్. నా పెళ్లికి ముందు మా ఊరు వెళ్ళి నేను పరిష్కరించుకోవాల్సిన ముఖ్యమైన సమస్య ఉంటుంది. అది గనక తీరిపోతే నా మనసుకు శాంతిగా ఉంటుంది. నేను మా ఊరు వెళ్ళొచ్చేస్తాను. ఆల్ రైట్, నువ్వు త్వరగా వచ్చాయి. నీకోసం పెళ్లి మండపంలో మా జ్యోతి నిరీక్షిస్తూ ఉంటుంది. జ్యోతి, మీరు ఊటీలో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఏమైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయండి. అలాగే అన్నయ్య. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ రాజా. థాంక్యూ. బై జ్యోతి, హావ్ ఎ నైస్ డే. థాంక్యూ. బై. సార్, జ్యోతి అమ్మని హనీమూన్ పంపించారు, బానే ఉంది. మరి జయమ్మ కూడా హనీమూన్ తనకెప్పుడా అని దీనము ప్లస్ ఆశతో చూస్తుందండి. అదెంతసేపు పోయి, తను హనీమూన్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే. ఏమంటో ఊహాలోకప్పుడు ఆలోచన రావు గారు, పగటి కల్లో పడిపోయినట్టున్నారు. కలకాజ్జయ్య, కాబోయే శ్రీమతి గురించి, రాబోయే కాలం గురించి తలుచుకుంటున్నాను. అతి త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నాను. ఏమిటి? ఎప్పుడూ లేంది, అబ్బాయి గారు ఇంత తొందరపడుతున్నారు. కోరిక ఎంతో కాలంగా ఉంది జయ, కాకపోతే కోరిక కంటే బాధ్యత ముఖ్యమైంది. నా తల్లిదండ్రులు నా చేతిలో పెట్టిన చీకటి తప్ప వెలుగును చూడలేని నా చిన్నారి చెల్లెల్ని ఓ అయ్య చేతిలో పెట్టడమే ఇంతకాలంగా నా బాధ్యత అనుకున్నాను. ఇప్పుడు ఆమె పెళ్లి అయిపోయింది. తనలోని లోపాన్ని కూడా ప్రేమించగల మనిషికి ఇల్లాలైంది. నా బాధ్యత తీరిపోయింది. కనుక ఇక నువ్వు నేను పెళ్లి కాని ఆడపిల్లని నా మీద అత్యాచారం చేశారంటే మా అన్నయ్యతో చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయించగలం. కోర్టులో మీ మీద కేసు కూడా పెట్టించగలం. ఆ కేసు కూడా మళ్ళీ కోర్టులో నేనే వాదించాలి. ఎవరండి మీరు? నమస్కారం అమ్మా, నేను లాయర్ బాబును చూడడానికి వచ్చాను. కేసు విషయమే వచ్చారా? ఇప్పుడు సాయంత్రం అయింది, రేపు ఉదయం వచ్చి కలవచ్చుగా. ఎవరి దయ వచ్చింది? ఎవరో క్లయింట్,
రేపు ఉదయం రమ్మన్నాను. అలాగే అవసరం కోసం వచ్చిన మనిషిని ఏ పరిస్థితుల్లోనూ ఆయన వెళ్ళిపోమని చెప్పరు. పైన ఉన్నారు, వెళ్ళండి. నమస్తే లాయర్ బాబు, నా పేరు గోపన్. ఏమిటి ఇలా వచ్చావు? ఓ కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను, కాకపోతే ఫీజు ఇచ్చుకోలేను అని ముందుగా చెప్పడం నా ధర్మం. నేను డబ్బుతో చదువుకున్నాను, కానీ ఆ చదువుతో డబ్బు సంపాదించాలనుకోవటం లేదు. ఆపదలో ఉన్న వాళ్ళకి డాక్టరు, అవసరంలో ఉన్న వాళ్ళకి లాయరు, డబ్బు గురించి ఆలోచించకుండా సాయపడినప్పుడే వాళ్ళ చదువు చేయటో చెప్పు బాబు గారు. ఈ లోకంలో ఉన్న లాయర్లు, లా పుస్తకాలు, చట్టాలు, కోర్టులు ఇవన్నీ ఉన్నది నేరస్తుల్ని శిక్షించడానికే కదా బాబు. అవును, మీ కోర్టులు, కాకి బట్టలు నేరస్తులు అని శిక్షించేది ఎవరినో తెలుసా బాబు? ఆకలేసి కేకలేసేవాళ్లని, కూలి డబ్బులు చాలవని ఎదురు చెప్పేవాళ్లని, మాకు న్యాయం జరిపించండి అనే పేదవాళ్లని, అనగ తొక్కబడ్డ బక్కోళ్ళని, వీళ్ళని బాబు నేరస్తులనేది వీళ్ళని. గోపన్న, ఈ రోజు నీ కళ్ళ ముందున్న సమాజంలో నువ్వు చెప్పినట్టే జరుగుతూ ఉండొచ్చు, కానీ నా మట్టుకు నేను నేరస్తుడు రాజైనా మంత్రి అయినా శిక్షించడానికే ప్రయత్నిస్తాను. అన్యాయం అయిపోయిన వాడు అడుక్కు తినేవాడైనా వాడికి అండగా నిలబడతాను. చట్టానికి పట్టుబడక, న్యాయం చేత శిక్షించబడక, ఆస్తి ఉండి, ఐశ్వర్యం ఉండి, అవకాశం ఉండి తప్పించుకు తిరిగేవాడు దేవుడైనా సరే వాడిని శిక్షించడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. మనుషుల్లో పావుగా ఉంటూ మల్లె పువ్వు లాంటి ఆడపిల్లని కాటేసి బూడిద చేసేసిన మనిషిని శిక్షించడం న్యాయమేనంటారా? న్యాయమే. అయితే బాబు, మీరింతవరకు ఎప్పుడో జరిగిపోయిన హత్యల గురించి వాదించుంటారు, కానీ ఈసారి మాత్రం రేపో మాపో జరగబోయే హత్య గురించి వాదించాలి. ఏమిటి గోపన్న నువ్వు అనేది? నేను ఒక హత్య చేయబోతున్నాను బాబు, కోర్టు నుంచి మీరు నన్ను కాపాడాలి. గోపన్న, నా జీవితంలో నీలాంటి క్లయింట్ ఎప్పుడూ చూడలేదు. హత్య చేశాను కాపాడండి అనే మనిషిని చూశానే, కానీ ఇప్పుడు హత్య చేయబోతున్నాను నన్ను రక్షించాలి అనే మనిషిని చూడడం ఇదే మొదటిసారి. చెప్పండి, నేను హత్య చేస్తే మీరు నన్ను రక్షిస్తారా? నువ్వు చేయబోయే హత్య తప్పు కాదు అని నా మనసు కనిపిస్తే, నీ స్థానంలో నేనున్న ఆ హత్య చేసి తీరతాను అని ఖచ్చితంగా నాకు అనిపిస్తే నిన్ను రక్షిస్తాను. అయితే ఎవరిని హత్య చేయాలనుకుంటున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు? నేను ఒక చిన్న పల్లెటూళ్ళలో బ్రతికే సగటు మనిషిని బాబు. కట్టుకున్న దాన్ని పోగొట్టుకున్నోడిని, దాని జ్ఞాపకంగా ఒక కూతురు ఉన్నోడిని బాబు. నా కూతురు మతిలేంది బాబు, చీకటి నలుపని, పాలు తెలుపని, నిప్పు కాలుతుందని, నీరు ముంచేస్తుందని కూడా తెలియనిది బాబు. మతిలేకపోయినా మనిషికొచ్చే వయసు సాగదు కదా బాబు. ఆ ఈడొచ్చిన ఎర్రి బాగులది ఈదులమ్మట తిరుగుతా ఉంటే కొండంత బాధ గుండెల్లో దాచుకుని వెయ్యి కళ్ళతో చూసుకునేవాడిని. ఓ దుర్మార్గుడు ఆ ఎర్రి మా లోకంలో ప్రవేశించాడు, రాక్షసుడిలాగా దాన్ని పాడు చేశాడు. పాడు చేసి ఆ పైన పిచ్చిదాన్ని చంపేశాడు బాబు, చంపేశాడు. ఈ లోకంలో ఆడపిల్లల్ని మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఒక మతి లేని దాన్ని పాడు చేసి ప్రాణం కూడా తీసే పాపిష్టివాడు కోటుకొక్కడు కూడా ఉండడు. అలాంటి పాపిష్టివాడిని చంపడం తప్ప అన్యాయమా, అక్రమమా? చెప్పండి బాబు, చెప్పండి. గోపన్న, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నువ్వు చేయబోతున్న పని హత్య అనిపించుకోదు, సంఘసేవ అనిపించుకుంటుంది. అవును గోపన్న, మనిషిని కరిచే పిచ్చి కుక్కను చంపడం న్యాయమే అయితే, మనిషి నెత్తురు తాగే జంతువును చంపడం ధర్మమే అయితే, సమాజంలోని చెడును తొలగించడం సంఘసేవే అయితే, నువ్వు చేయాలనుకున్న పని కూడా అలాంటిదే గోపన్న. నేను చేయాలనుకున్న పని మీరు సమర్థిస్తున్నారు అంటే గోపన్న, మనుషుల సాక్ష్యాన్ని నమ్మే న్యాయస్థానం కంటే మనస్సాక్షిని నమ్మే మానవత్వమే గొప్పది, విలువైనది. ఒక ఆడపిల్లని, అందులోనూ తన ఆడతనం గురించి ఏమాత్రం తెలియని ఒక పిచ్చి పిల్లని పాడు చేసి ప్రాణం తీసిన మనిషిని చంపడంలో ఏమాత్రం తప్పు లేదు. అయినా నేను చంపమని చెప్పను. ఒకవేళ నువ్వు చంపి వస్తే నీది అన్యాయం కాదని కోర్టు మారుమోగేటట్టు వాదించి నీ కేసు గెలుస్తాను, నిన్ను కాపాడి తీరుతాను. చాలు బాబు, చాలు. ఈనాళ్ళు న్యాయానికి రూపం చేతిలో త్రాసు పట్టుకుని కళ్ళ గంతలు కట్టుకున్న బొమ్మ అనుకున్నాను, కానీ ఈవేళ తెలుసుకున్నాను బాబు, న్యాయానికి రూపం మీరు బాబు.
ఫోటోలో ఉన్న మనిషిని చంపేస్తా. పోలీసులు నన్ను పట్టుకుంటారు. మీరే నన్ను కాపాడాలి బాబు, కాపాడాలి. వస్తా బాబు. కోతి పంతులు ఏదైనా పిచ్చుకొక్క తరంకి వచ్చిందా ఇట్ట పరిగెత్తుకొచ్చావు? కాదు బాబు, నీ కేసుకి సాక్షిగా ఉండమని ఆ ఎడ్డు గారు కాట్లకొక్కలా ఎంట పడుతున్నాడు బాబు. అసలే నా వ్యాపారం సాకు నేనే ఎడుతుంటే ఇదోటి. చూడు కోతిమార్కు పంతులు, నీ వ్యాపారానికి నేను జాయిన్ చేస్తాను. నా మీద కేసుకి ఆ ఎడ్డుకి సాక్షికంగా ఉండకుండా నువ్వు నాకు సాయం చేయాల. అలాగే బాబు. నేను పడపడ్డ అడుగుతాను, నువ్వు అమ్మనని చెప్పు. వంద రూపాయలకి పళ్ళపడి పట్టాలు ఇవ్వమంటే ఇవ్వనంటావు? ఇవన్నీ అమ్ముకోవడానిక, సంకల్పం తిరగడానిక? అవునయ్యా, అమ్ముకోవడానికే ఇవన్నీ నా దగ్గర పెట్టుకున్నది. కానీ నీ ఒక్కడికే అమ్మేస్తే నా మిగిలిన కస్టమర్స్ ఏమైపోవసరం? నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నువ్వు నాకు ప్యాకెట్లు ఇవ్వాలి. అన్ని నీ ఒక్కడికే అమ్మనయ్యా. ఎందుకు అమ్మావు? నీ ఒక్కడికే వంద రూపాయలు పలపడి ప్యాకెట్లు దానికి. ఈ దిక్కుమాలి పలపడి కోసం గొడవ ఎందుకు? నీకు దిక్కుమాలిందే కావచ్చండి. మొన్న ఏం జరిగిందో తెలుసా? నేను షూటింగ్ చూడడానికి మెడ్రాస్ వెళ్ళాను. అక్కడ రాగా హఠాత్తుగా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీ పళ్ళు దగదగా మెరిచిపోతున్నాయి, ఏం పళ్ళ పొడి వాడతారు అని అడిగింది. నేను కోతిమార్కు పళ్ళ పొడి అని చెప్పాను. బాబు ఓ 10 ప్యాకెట్లు తెచ్చి పెట్టండి అని చేతులు పట్టుకుని బతిమాలింది. ఈ కబురు పక్కనే ఇంకో షూటింగ్ లో ఉన్న సీదేవికి తెలిసి, నాకు ఓ 10 ప్యాకెట్లు తెచ్చి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. అలాగా ఏవో 4 ప్యాకెట్లు తీసుకెళ్దామని వచ్చా అమ్మనంటాడు. ఏంటండి ఏమిటి? రాది పళ్ళపొడి వాడుతున్నా. హలో, ఏ స్పీకింగ్? ఎవరు? నేను విద్యాసాగర్ మాట్లాడుతున్నాను. బావ గారు మీరా? అవును. వెంటనే జ్యోతిని తీసుకుని ఇక్కడికి బయలుదేరరా. ఏమిటి, వెంటనే బయలుదేరి వచ్చామంటారా? ఏమిటండి, ఏం జరిగింది? డోంట్ ఆర్గ్యూ, ముందు బయలుదేరండి. ఏమిటండి, అన్నయ్యనా మాట్లాడతా? ఏమిటంట? ఎందుకో కోపంగా ఆవేశంగా మనల్ని వెంటనే బయలుదేరి వచ్చామన్నాడు. ఎందుకని కారణం అడిగితే చాలా సీరియస్ అయ్యాడు. అన్నయ్య అలా మాట్లాడాడు అంటే ఏదో కారణం ఉండి తీరాలే. మనం వెంటనే బయలుదేరదామండి. అలాగే జ్యోతి, అలాగే.
మా కాకి పట్టడు ఈ కేసును చాలా పగటి ఎరా సాగర్, మీ ఇద్దరు వచ్చి ఇంతసేపు అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదే, ఏమిటి ఆలోచిస్తున్నావు? అసలు ఏమైందిరా? ఏం లేదురా, జ్యోతి గుర్తుకొచ్చింది. అరే, ఆడపిల్లకు పెళ్లి చేసి కట్టుకున్న వాళ్ళతో పంపేసిన తర్వాత ఆనందంగా ఉన్నారు కానీ అశాంతిగా కాదురా. అర్థమైంది అన్నయ్యా, రేపు నా పెళ్ళైతే బరువు తీరిపోయిందని నువ్వు ఆనందంగా ఉంటావు అనమాట, అంతేగా? అబ్బాయి అది కాదమ్మా, అది అది అసలు ఏమిటంటే అన్నయ్యా బాగున్నావమ్మా, కులాసాగా ఉన్నావా? రే రే, అదేమిట్రా, హనీమూన్కి వెళ్ళొచ్చిన వాళ్ళని ఏదో ఆపద నుంచి బయటపడ్డ వాళ్ళు పలకరించిన పలకరిస్తావిటి? హనీమూన్కి వెళ్ళిన వాళ్ళకి ఆపద రాకూడదని ఎక్కడా రూల్ లేదురా. అది సరే జ్యోతి, ఇంకా 10 రోజుల వరకు రారేమో అనుకున్నావు, ఇంత హఠాత్తుగా వచ్చేసరేమిటి? అదేమిటిదినా, నీకు తెలీదా అర్జెంట్ గా రమ్మని అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ కాల్ రిసీవ్ చేసుకోగానే ఎవరికేం జరిగిందో అని అయినా నేను ఎంత కంగారు పడిపోయామో. ఎందుకన్నయ్యా అంత కంగారుగా ఫోన్ చేసావు? ఏం లేదమ్మా, మొన్న రాత్రి నాకు పేడకలు వచ్చింది. ఆ కొత్త క్లయింట్ వచ్చిన రోజున? అవును, ఆ పేడకల కారణంగా ఆందోళన కలిగిందమ్మా, అందుకే నిన్ను చూడాలనిపించింది, ఫోన్ చేశాను. బావగారు చెల్లెల మీద మీకున్న ప్రేమతో నన్ను గాబరా పెట్టేశారు. నేను ప్రాణం పెట్టే నా జ్యోతి కోసం నిన్ను గాబరా పెట్టడమే కాదు, అవసరమైతే నిన్ను. ఒరే ఒరే, వచ్చిన వాళ్ళని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుకున్నాం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి రండి. అన్నయ్య, చిన్నప్పుడు నువ్వు చిక్కు ప్రశ్నలు వేసేవాడివి చూడు, అలాంటివి ఆయనకి చాలా తెలుసు. ఊటీలో నాకెన్ని చెప్పారో. తనే ఒక చిక్కు ప్రశ్న లాంటి వాడు, నీకు చిక్కు ప్రశ్న చెప్పడం ఏంటి? అన్నయ్య, ఊరికి పక్కన ఓ పెద్ద కాలు ఉంది, దానికి ఇటువైపు ఒడ్డున ఓ పడవవాడు ఉన్నాడు, అతనితో పాటు పులి మేక గడ్డిమోపు ఉన్నాయి, తనతో పాటు ట్రిప్కి వాటిలో ఒక్కదాన్నే తీసుకెళ్లాలి, అన్నిటినీ అవతలొడ్డికి చేర్చాలి. ఎలా తీసుకెళ్లగలడు? ఏముంది, ముందు పుల్లిని తీసుకెళ్తాడు, ఈలోగా మేక గడ్డి తినేస్తుంది. సరే, ముందు గడ్డి మోపుని తీసుకెళ్తాడు, ఈలోపు పులి మేకను తినేస్తుంది. రాయరు, ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నావు, నువ్వైనా చెప్పగలవా? నేను ఆలోచించేది సరదాగా అడిగే చిక్కు ప్రశ్న గురించి కాదు, పులి మేక గడ్డి మోపుతో ఉన్న ఆ పడవవాడి గురించి. అదే పరిస్థితి నిజ జీవితంలో ఎవరికైనా వస్తే ఏం చేస్తారా అని. నాకెందుకు అది నా గోరింటాకు? నీకేమిటి, ఎవరికైనా సరే గోరింటాకు ఎర్రగా పండేందుకు, ఎర్రగా పండినా ఏం ప్రయోజనం? నేను అలాగా చూసుకోలేదా? నీ అందం చంద నీకోసం కాదు పిల్ల, మీ ఆయన కోసం. ఎర్రగా పండిన చేతులు చూసి మురిసిపోయి మీ ఆయన ముద్దుల మీద ముద్దులు పెట్టాను. చేతికి గోరింటాకు పెడుతుంటే బొగ్గలరి పెట్టి ఏమిటి బుద్ధి తల్లి? నువ్వా గొప్పనా, లార్డ్ గారిని కేసు తీసుకున్నారా? తీసుకుంటానన్నారు, ఇంకా అవకాశం రాలేదు. అలాగా, ఆయనతో చెప్పొస్తాను, కూర్చో. పర్వాలేదమ్మా. చిన్నమ్మా, నువ్వు లాయర్ బాబుకి చెల్లెల్ని. నా పేరు జ్యోతి. పేరుకు తగ్గట్టు దీపంలా ఉన్నావమ్మా, నిన్ను చూస్తుంటే నా బిడ్డ మహాలక్ష్మి గుర్తుకొస్తుంది, దాని మొహాన మొగ్గలోనే రాలిపోవాలని రాసి ఉంటాడు ఆ దేవుడు, అందుకే ఆ పాపిష్టోడి చేతిలో బలైపోయింది. ఏమిటి గోపన్నా, మీ అమ్మాయిని ఎవరైనా? అవును తల్లి, నా ఎర్రి బాగుల తల్లిని మేక పిల్ల మీదకి పులి తూకి చంపేసినట్టు పాడు చేసి మరీ చంపేశాడు ఆ దుర్మార్గుడు. చట్టం వాణ్ణి పట్టుకోదు, కోత్తుకాడు, దొరకడు, అందుకే ఆణ్ణి నేనే చంపేయాలనుకుంటున్నానమ్మా, అదే గనక జరిగితే నన్ను కాపాడతానని మీ అన్నగారు మాటిచ్చారు. పాప, మీ కూతురికి ఎంత ఘోరం జరిగిపోయింది. అది పసిపిల్ల లాంటిదమ్మా, అంతంగా సర్దమావలాగా ఉండేది. ఈ ఫోటో చూడమ్మా, పూల మొక్కని పావు పిల్ల చుట్టేసుకున్నట్టు నా బిడ్డని ఆ పాపిస్తుడు ఎలా చుట్టేసుకున్నాడో చూడమ్మా.
నేనే బాబు చేసుకున్నాను, అందుకే నాకు శిక్ష. జ్యోతి, ఆ పుట్ట ఎందుకమ్మా చూస్తున్నా? ఎలా నేను గుడ్డిదాన్నని, కొత్త మనిషికి తెలియకూడదని చూస్తున్నట్టు నటిస్తున్నానయ్య. ఆయన ఎందుకంత కంగారు పడతా అన్నయ్య? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. ఆ చెల్లెలకు చూపు లేదనే విషయం నేను మర్చిపోయానా? ఎంత చిన్న పాయింట్ నైనా గుర్తుపెట్టుకునే నేను ఈ విషయం మర్చిపోయానా? మై గాడ్. జ్యోతి, 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 కాస్త తల తుడుస్తాను పిలుస్తున్నాను. దానికేం భాగ్యం, ఇలా రండి. గోపన్న, ఈయనే మా వారు. పరిచయం చేసిన ఈ చీకట్లో ఏమో అవుపిస్తుందమ్మా. కరెంట్ పోయిందా? ఇంకా దాచిన ప్రయోజనం లేదు గోపన్న. నేను చీకటికి వెలుతురికి తేడా తెలుసుకోలేని మనిషిని. చిట్టి తల్లి, నువ్వు నా చెల్లెలకు చూపు లేదు గోపన్న. గుడ్డిది పద, మనం మాట్లాడుకుందాం. బాబు, ఇన్నాళ్ళు దేవుడి బొమ్మే రాయనుకున్నాను, ఇప్పుడు ఆడి మనస్సు కూడా రాయేనని తేలిపోయింది. లేకపోతే లోకంలో ఇన్ని సన్యాయాలు ఎందుకు జరుగుతాయి? జయా, జయా, ఏమ్మా మరవలి పిల్ల, పిలిచినా పలకుండా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఆ మాటల మనిషి గురించేనా? ఏమిటిదినా మాటల మనిషా, ఎవరితను? అదే కోర్టులో మాటలు చెప్పి నోట్లు గడించే లాయర్ గారు. సరేగాని ఆ బొగ్గు మీద గోల్డ్ గుర్తులేమిటి? ఆ పెదాని మీద పళ్ళ గుర్తులేమిటి? ఆ లాయర్ గారు ఇచ్చిన బహుమతులా? వదిలా, నువ్వెప్పుడు ఇస్తే. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ లో ఆఫీస్కి వచ్చేస్తాను. ఏమండు శ్రీవారు, ఒకసారిలా వస్తారా? ఎక్కడికో పడగదుగా, పద పద. చాలండి మీ అల్లరి మాటలు. నీ పిలిచింది మీ చెల్లెల్ని ఒకసారి చూస్తారని. ఏమిటి నా చెల్లికి ఏమైంది? చూశారుగా, వయసు వచ్చిన ఆడపిల్ల ఒంటరిగా పడుకుని తనలో తను నవ్వుకుంటుంది అంటే తన అర్థం ఏమిటి? అదేం లేదన్నయ్యా, ఊరికే ఓదన్న ఏడిపిస్తుంది. ఏడిపించడం కాదమ్మా. ఏమండి, సాగర్ ఏమో తన చెల్లెలు పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకున్నాడు, మీరు కూడా మీ చెల్లెలు పెళ్లి చేసి నా గుండెల మీద కుంపటి దింపుకోమంటావు. నేనేం కుంపటి కాదు, కొయ్యా కాదు. ఏ వదినా, నేను ఇక్కడ ఉండడం నీకు బరువుగా ఉందా? అదేమిటమ్మా, నీకు పెళ్లి చేయాలనుకోవటం, నువ్వు ఆనందంగా ఉండాలి అనుకోవటం తప్ప మాకేదో బరువు తగ్గుతుందని కాదమ్మా. ఏది ఏమైనా సరే త్వరలోనే ఆ రాయరి గారి చెవి పట్టుకు లాక్కొచ్చి మా చెల్లెడి మెళ్ళ మూడు మూడు వేయిస్తాను. ఒకవేళ వాడు అలా చేయడానికి ఏమైనా సంకోచించాడో వాడి మీద కేసు పెట్టి జైలు తోసి పారేస్తాను. ఆ జైల్లోనే మీ చెల్లెల్ని కూడా పారేస్తే ఇద్దరు కలిసి అక్కడే కాపురం చేస్తారు. ఏమిటి ఏమిటి గొప్పనా, నువ్వు అనేది నువ్వు వెతికే వ్యక్తి ఇక్కడే ఉన్నాడా? అవును బాబు, నాకు ఇవాళే తెలిసింది ఆ దౌర్భాగ్యుడు ఇక్కడే ఉన్నాడని. ఇక్కడ ఇక్కడంటే? ఇక్కడే బాబు, ఈ ఊళ్ళోనే. అవును బాబు, గాంధీనగరంలో ఆ రాజాగారు ఫోటో స్టూడియో పెట్టి ఆడపిల్లల్ని మాయ చేసి అక్కడికి తీసుకెళ్లి పరాయి దేశపోళ్ళకి అమ్మేసే వ్యాపారం పెట్టాడు బాబు. నిజమేనా బాబు? కోడి పిల్లల్ని, మేక పిల్లల్ని అమ్మేసినట్టు అమాయకమైన ఆడపిల్లల్ని అమ్మేసి వాడు సొమ్ము చేసుకుంటున్నాడు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, వాడు నేను చంపేసినట్టు మీకు కబురు వస్తుంది. అలా జరగటానికి వీల్లేదు గోపన్. జ్యోతి, జ్యోతి, జ్యోతి. ఏమిటన్నయ్యా? మీ ఆయన ఎక్కడమ్మా? ఇంట్లో లేరన్నయ్యా, గాంధీనగర్ లో ఏదో కంపెనీలో పనుందని ఇప్పుడే వెళ్లారు. అన్నయ్య, అన్నయ్య వెళ్ళిపోయినట్టున్నాడు. ఏమిటో, అన్నయ్య ఈ మధ్యన అదోలా మారిపోయాడు. మీ ఫోటో బ్రహ్మాండంగా వస్తుంది మేడం. మీ ఫోటో బాగా రావడం మీకంటే మాకు చాలా అవసరం. అదేమిటండి? అవును మేడం, మీ ఫోటో అందంగా వస్తేనే కదా మాకు బిజినెస్ బాగా జరిగేది. నీ వ్యాపారం ఏంటో ఇప్పుడే తెలుస్తాను రా. ఏంటి నువ్వు రాజా? అవునయ్య, ఫోటో తీసే రాజా నేనే. ఏం ఫోటో తీయించుకుంటావా? చంద్రుడి మీద కూర్చున్నట్టు తీయించుకుంటావా? మోటార్ సైకిల్ నడుపుతున్నట్టు తీయించుకుంటావా? ఏ సైజ్ కావాలి? ఫుల్ సైజ్ కావాలా? హాఫ్ సైజ్ కావాలా? పాస్పోర్ట్ సైజ్ కావాలా? ఏంటి లాయర్ బాబు ఇలా వచ్చారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు నా కేసులో? ఇది ఒక రకంగా నీ కేసు కాదు గోపన్న, నా కేసు. అదే నేను ఛాలెంజ్ గా తీసుకున్న కేసు. హలో తోరగారు, నేను నీకోసం ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. తమరు ఎక్కడికి వెళ్లారు? ఒక ఆత్మీయుడైన హంతకుడు ఆచూకీ కోసం వెళ్ళాను. జయ, ఏడు సాగర్ నువ్వు అనేది ఎవరా హంతకుడు?
నా చెల్లెల చీకటి జీవితంలో వెలుగు నింపుతాడని నేను ఆశించిన మనిషి రాజా. అవును జయ, తన అవసరానికి ఆడపిల్లను వాడుకుని ఆ పైన అమ్మేయటమో అంతం చేయటమో చేసే దుర్మార్గుడా రాజా. జ్యోతి బ్రతుకులో చిక్కుముళ్ళు వేయటానికి వాడు దాని మెళ్ళో మూడు ముళ్ళు వేసింటాడు. సాగర్, నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతి కూడా అతని ప్రమాదం తలపడతాడా? కసాయ వాడికి గొర్రె మీద ఉండే ప్రేమకు ముగింపు దాని ప్రాణం తీయటమే. జ్యోతికి నిజం చెప్పి అతనితో ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దని హెచ్చరించాలి. జ్యోతి, జ్యోతి! లేరు బాబు, రాజాబాబు గారితో కలిసి వెళ్లారు. రాజాతో కలిసి వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? కొండ మీద ఉన్న అమ్మవారి గురికి దర్శనం చేసుకొస్తామని ఇప్పుడే 10 నిమిషాల కిందకి వెళ్ళారు బాబు. మై గాడ్, మేము భయపడ్డట్టే జరిగింది. లాయర్ బాబు, దండాలు బాబు. ఎన్నాళ్ళు మీ బంచితనానికి దండ పెట్టాను, ఇవాళ మీ మాయదారి గుణానికి దండ పెడతాను. గోపన్న బాబు, రావశలక లాంటి నా బిడ్డను సంపేసింది నీ బావుమరిదేనని నాకు ఇవాళే తెలిసింది. ఆ రోజు నువ్వు ఫోటో చూసి అడవడో తెలిసి నాకు నిజం చెప్పకుండా దాచేసి నన్ను మోసం చేశావు. ఈ పేద యదవకి కొండంత అండగా ఉంటానని మాటిచ్చి నాకు నిజాన్ని దాటబెట్టేశావు. పులిని ఏటాడమని నా చేతికి ఆయుధాన్ని ఇచ్చావు, పులిని నీ ఇంట్లోనే దాచబెట్టేశావు. నిప్పుని గుప్పెట్లో దాచుకున్నట్టు ఆడికి నువ్వు నేనిస్తే ఏమవుతో తెలుసా? నీ కొంప బూడిదైపోద్ది. ఆ దుర్మార్గుడు నీ గుడ్డి చెల్లెల్ని స్వయంగా కారులో తీసుకెళ్లడం నేను కళ్ళారా చూశాను బాబు. నా కూతురికి పెట్టిన కదా నీ చెల్లెలు కూడా పడతాను. అవును బాబు, కాటేసే పాముకి నా నీ అనే తేడా ఉండదు, ఎవరైనా ఒకటే. సాగర్, సాగర్! రాజా ఎక్కడ? ఏమిటి రా జగన్, ఏమైంది? ఆడపిల్లల విషయంలో హత్యల నుంచి కిడ్నాప్ల వరకు అతని మీద ఎన్నో రిపోర్ట్లు వచ్చాయి. నేరస్తులు అతను కాదో తెలుసుకోవడానికి ఆలస్యం అయింది. నౌ ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్. హలో, విద్యాసాగర్ స్పీకింగ్. హలో బావ గారు, నేను పులిని మాట్లాడుతున్నాను. మేక నా దగ్గరే ఉంది. పడవవాడైన మీ దగ్గర గడ్డి మోపులు అంటే డబ్బుల కట్టలు మాత్రమే ఉన్నాయి, అవునా? నా జ్యోతి ఎలా ఉంది? ఏ అపాయం లేదుగా ప్రస్తుతానికి. పులి ఈ మేకని ఏమీ చేయడం లేదు. ఇది మోడర్న్ పులి బావ గారు, దీనికి మేక మీద కన్నా గడ్డి మీదే, ఐ మీన్ అదే డబ్బు మీదే ఎక్కువ మోజు. లోకంలో ఈ సాగర్ ప్రేమించేది డబ్బును కాదురా, వృత్తిని చెల్లిని మాత్రమే. వాటి కోసం డబ్బే కాదు, ప్రాణాలైనా ఇస్తాడు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, తెచ్చి నీ మొహాన కొడతాను. జ్యోతిని ఒకసారి నాతో మాట్లాడమను. అమ్మా జ్యోతి, నేనేనన్నయ్యా, నేనే. నువ్వు పాపలా కనుపాపలా చూసుకున్నా నీ చెల్లెల్ని. గుట్టిదాన్ని మనుషుల్ని చూడలేకపోయినా మమతల్ని మనసుల్ని చూడగలననుకున్నాను. కానీ తన విషయంలో తప్పట అడుగు వేశానన్నయ్యా. నన్ను మన్నించనయ్యా, నన్ను మన్నించు అన్నయ్యా. ఆయన చెప్పినట్టు నువ్వు చేయకపోతే పసుపు తోడు కట్టిన చేతులతో అదే ప్రాణాలు తీస్తారంటున్నారు. జ్యోతి విన్నావుగా, గుడ్డి మేక దీనాలాపన. అర్జెంటుగా 500,000 పట్టుకుని ఊరు బయట కొండ మీద గుడికి రావాయి పడవ్వాడ. పిచ్చి వేషాలు వెయ్యాలని ప్రయత్నిస్తే తప్పకుండా మేకను మింగేస్తాను. వద్దు రాజా, వద్దు. జ్యోతి నేను చేయొద్దు. నువ్వు అడిగినప్పుడు వెంటనే తీసుకొస్తాను. ఏం చేసేవారా నా చెల్లెమని? అనేక మంది అమాయకురాల ప్రాణాలు తీసినట్టే దాని ప్రాణం కూడా తీసి తప్పించుకోగలననుకుంటున్నావా నిన్ను? అమ్మా జ్యోతి, చంపేశానన్నయ్యా, చంపేశాను. ఆడవాడికి శాపము, లోకానికి భారమైన వాడిని చంపేశాను, చంపేశాను. అన్నయ్య, లాయర్ అయిన నువ్వు ఈ చెల్లెల్ని శిక్షిస్తావో రక్షిస్తావో నీ ఇష్టం అన్నయ్యా, నీ ఇష్టం. రక్షించుకుంటానమ్మా. నరరూప రాక్షసుడైన వీడిని చంపి నువ్వు చేసింది పాపం కాదమ్మా. ఏ న్యాయస్థానానికి దొరకని ఈ దోషికి నువ్వు తగిన శిక్ష విధించావమ్మా. ఒరే జగం, ఈ రోగ్ జ్యోతిని తీసుకొచ్చి ప్రాణం తీయబోగా ఆత్మరక్షణ కోసం ఇలా చేయవలసి వచ్చింది. ఇది హత్య కాదురా, సెల్ఫ్ డిఫెన్స్ రా, సెల్ఫ్ డిఫెన్స్. బాబు గారు, నేను చేద్దామనుకున్న గొప్ప పనిని మీ చెల్లెమ్మ చేసేసింది.
ఈడెలాంటోడో నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను బాబు, మీ చెల్లెమ్మ నిర్దోషిగా బయటకు వస్తుంది. నాకు తెలుసు, యాజ్ ఎ లాయర్ ఐ విల్ విన్ ద కేస్, లాయర్ గా గెలుస్తాను. కానీ ఒక అన్నగా ఓడిపోయాను. వృత్తిలో నా నల్లగౌనికి విజయం తెచ్చిన నేను జీవితంలో నా చెల్లికి తెల్లచీర మిగిల్చాను. అలా జరగటానికి వీల్లేదు. ఏమండి అన్నయ్య, ఫోన్ మౌతం తీయట్లేదా? ఫోన్ కదూ. హలో, విద్యాసాగర్ స్పీకింగ్. హలో సాగర్, నేను రా జగన్ మాట్లాడుతున్నాను. పక్కన జ్యోతుందా లేదా? ఎస్ ఎస్ అంటున్నావు, ఉందన్నమాట. సరే నీ గదిలోకి వెళ్ళి ఫోన్ తీ, చెప్తానుగా. క్లిక్. ఓకే. హలో జగన్. ఏంటి, రాజాని అరెస్ట్ చేశారా? హత్య కేసు విషయంలోనా? అవునరా, అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టాం. కేసు ఫైల్ చేసేలోగా నువ్వు సార్ రావాలి. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఓకే, త్వరగా రా, నువ్వు వచ్చే వరకు ఈ విషయం రహస్యంగా ఉంచుతాను. క్విక్. కోటేసుకున్నావు అంటే బయటికి వెళ్తున్నావు అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్యా? వెళ్ళటానికి ఇష్టం లేని చోటికి, తప్పనిసరి వెళ్ళవలసిన చోటికి. అదేం చోటు అన్నయ్యా? అలాంటివి లోకంలో రెండే ఉన్నాయమ్మా, ఒకటి శ్మశానం, రెండవది పోలీస్ స్టేషన్. అంటే పోలీస్ స్టేషన్ కన్నమాట. బహుశా జగన్ మావయ్య ఫోన్ చేసి ఉంటాడు. అవునా? అవునమ్మా, వెళ్ళొస్తాను. అరే సాగర్, నువ్వు అలాగే వాగుతూ ఉండు. ఏదో ఒక రోజున నీ కేసు క్లయింట్ రిమాండ్ లో పెట్టి నువ్వు నా ఆఫీస్ చుట్టూ తిరిగేలా చేస్తాను. అరే అదేమిట్రా, అక్కడే ఆగిపోయేవే. ఒకనాడు నువ్వు పార్టీలు అన్న మాటలు గుర్తొచ్చి సారీ. అప్పుడు ఏదో సరదాగా అన్నాను, కానీ ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదురా. బ్రతకే ఒక ఊహించని సంఘటన రా. పడతామని ఊహించాం, ఎప్పుడు చనిపోతామో ఊహించలేము. ఇక ఎప్పుడు ఏ పరిస్థితి ఏర్పడుతుందో ఎలా ఊహించగలం? సాలరే, విషయం ఏమిటో చెప్పు. ఏముంది, చూసిన సాక్ష్యాలను బట్టి, దొరికిన ఆధారాలను బట్టి ఆ రాధాపురం హత్య కేసులో మన రాజాయే ముద్దాయని తేలిపోయింది. అతను అరెస్టీకి తప్పలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకురా, నీ డ్యూటీ నువ్వు చేశావు. ఇదిగో రాజా కేసు తాలూకు ఎవిడెన్స్ ఉన్న ఫైల్. యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్, బై. అదేమిట్రా, రాజా కేసు టేకప్ చేసే ముందు లాకప్ లో ఉన్న అతను ఒకసారి వెళ్ళి కలవా? కలవలసిన అవసరం లేదు. వాట్ మిస్ జగన్నాథ్, ఈ కేసు విద్యాసాగర్ కి సంబంధించిందా? ఐఎమ్ సారీ, అతనికి ఆపోజిట్ గా నేను వాదించను. వాదించి ఓడిపోయి తలదించుకోవడం కంటే ఊరుకోవటం ఉత్తమం. నేను సెలవు పెడతాను, ఈ కేసుకు మరొక ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేసుకోండి. వేరే ప్రాసిక్యూటర్ అవసరం లేదు పార్థ సారథి గారు, గవర్నమెంట్ తరఫున ఈ కేసు మీరే వాదించండి. సాగర్, కోర్టులో నేను మీకు ఎదురు నిలుస్తానని, వాదించి గెలుస్తానని మీరు ఈ కేసు టేకప్ చేయనంటున్నారు, అవునా? డోంట్ వరీ, నేను ఈ కేసు టేకప్ చేయటం లేదు. ముద్దా ఈ చెల్లెలు భర్త కదా, అలాంటప్పుడు ఈ కేసు నువ్వు టేకప్ చేయకపోవడం ఏమిటి? బంధం కంటే న్యాయం గొప్పది. బంధుత్వానికి న్యాయం చేయాలనే ప్రయత్నంలో న్యాయానికి అన్యాయం చేయలేను. సాగర్, నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నీ చెల్లెలు శాశ్వతంగా భర్తకు దూరం కావచ్చు, పసుపు కుంకాలు పోగొట్టుకోవచ్చు. దాంతో నా ఆనందం, ఆశలు, కలలు, కోరికలు, మనశ్శాంతి అన్నీ మంట కలిసిపోవచ్చు. అలాగని స్వార్థంతో హంతకుడైన అతన్ని రక్షించే ప్రయత్నంలో నేను కోర్టులో అడుగు పెడితే జీవితంలో మొట్టమొదటిసారి ఓడిపోతానని నాకు తెలుసు. ఆ ఓటమి కారణంగా వృత్తిపరంగా మరణించడం కంటే వ్యక్తిగతంగా తలవంచడమే మంచిదనుకున్నాను. పార్థ సారథి గారు, ఆ రోజు కాలర్ తీసి అది అపజయానికి సూచన అంటూ మీరు నాకు అందించబోయారు. ఈ రోజు నేను అదే పని చేస్తున్నాను, తీసుకోండి. ఏమిటి సాగర్, నువ్వు చేయబోయే పని? గెలుపోటముల పేర్లు చెప్పుకొని భగవంతుడు ఇచ్చిన బ్రతుకుల్ని గాల్లో దీపాల్లో వదిలిపెట్టాలనుకుంటున్నావా? వదిలిపెట్టక ఏం చేయమంటావు? నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్నారి చిలకని ఒక పాము పడగ నిడక నెట్టాను, ఇప్పుడు ఆ పొరపాటుని ఎలా దిద్దుకోమంటావు?
కుంకుమ ఎరుపని కాటుక నలుపని తెలియని నా ముద్దుల చెల్లెలికి ఈ నిజం తెలియకూడదని ఎంతగానో తాపత్రయపడ్డాను, తపన పడ్డాను. కాని కాని ఎంతకాలం ఇలా నిజాన్ని దాచమంటావు? ఆ దోషిని నిర్దోషిగా ఎలా నిరూపించమంటావు? నువ్వు గొప్ప లాయర్వి, కోర్టులో నువ్వు అలవాటుగా అడిగే ప్రశ్న నేను అడుగుతాను, సమాధానం చెప్పు. అతని దోషాన్ని నువ్వు ఎలా చెప్పగలవు? అతను నేరస్తుడని నీకు సాక్ష్యం ఏమిటి? గోపన్న చెప్పాడు, నువ్వు విన్నావు, చట్టం పట్టుకుని ఊరుకున్నావు, అంత మాత్రానా అతను నేరస్తుడే అంటావా? ఆ గోపన్న నాకు ఫోటో చూపించాడు జయ. కళ్ళతో చూసింది ప్రతిదీ నిజం కనకర్లేదు బారిస్టర్. ఉప్పు కర్పూరం దూరం నుంచి చూస్తే రెండు ఒక్కలాగే ఉండొచ్చు, కానీ ఉప్పు కర్పూరం కాదు. నువ్వు చూసిన ఫోటోలో రాజాయే ఉండొచ్చు, అంత మాత్రానా రాజా హంతకుడు కావాల్సిన అవసరం లేదు. అందుకే నా మాట విని, ఒక్కసారి అతను ఏం చెప్తాడో విను. అతని మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకో, అప్పుడు అతను దోషం నిర్దోషం నువ్వే నిర్ణయించుకో. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ మిస్ జయ. మిస్టర్ సాగర్, జయ చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది. నీ చెల్లెని గురించిన బాధలో ఆవేదనలో ఆ నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. గొప్పవాడైన ప్రతి మగవాడి జీవితం వెనుక ఒక ఆడది ఉంటుందని సత్యానికి ఉదాహరణ జయ. జయ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పాతికేళ్ల నాడు నా జీవితంలో తారసపడి ఉంటే నేను ఇలా ప్రతిసారి నీ ముందు ఓడిపోయేవాడిని కాదు. మిస్టర్ సాగర్, గో అండ్ మీట్ రాజా, టాక్ టు హిమ్, ఫైండ్ అవుట్ ద ట్రూత్. నేను వచ్చింది బంధుత్వం కారణంగా కాదు, బాధ్యత కారణంగా వచ్చాను. ఏ కారణంగానైతేనే మీరిలా రావడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను నిర్దోషిగా రుజువు అవుతాన్న ఆశ కూడా ఉంది. మిస్టర్ రాజా, సాక్ష్యాలు నిన్ను దోషి అంటున్నాయి, ఆధారాలు నిన్ను అపరాధి అంటున్నాయి, చట్టం అవునంటూ నిన్ను పట్టుకుంది. మరి నిన్ను నిరపరాధి అని ఎలా నమ్మమంటావు? ఆ పిచ్చి పిల్లను చంపలేదని ఎలా నిర్ధారణ చేసుకోమంటావు? సార్, సాక్ష్యాలు లేనంత మాత్రాన నిజాన్ని నమ్మలేకపోతే ఈ లోకంలో నిజమనేదే బ్రతకడం కష్టం సార్. అలాగని దీనంగా అమాయకంగా చెప్పే ప్రతివాడి మాటలు నమ్మేట్లయితే ప్రతి అపరాధి తాను నిరపరాధిని అంటాడు, ప్రతి నేరస్తుడు నీతిమంతుణ్ణి అంటాడు. రెండు రెళ్ళు నాలుగు అనే మాట నిజమైనప్పటికీ కోర్టుకు వచ్చేటప్పటికీ ఆ నిజాన్ని కూడా నిరూపించగలగాలి. అండర్స్టాండ్? రాజా, నువ్వు నిర్దోషమని లాయర్ గారు నిరూపించాలంటే నీకు తెలిసిన నిజాన్ని దాచకుండా చెప్పాలి. అది తను నమ్మినాడు, ఆయన దేవుడితోనైనా వాదించి నిన్ను రక్షించి తెరతారు. ప్లీజ్ జరిగింది ఏమిటో చెప్పు. చెబుతానమ్మా, చెబుతాను. లాయర్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, జ్యోతితో నాకు పెళ్లి జరగడానికి ముందు నా జీవితానికి ముడిపడిన ఒక సమస్య పరిష్కరించుకొస్తానని చెప్పి మా ఊరు బయలుదేరి వెళ్ళాను. ఎవడో నువ్వు సైకిల్ కట్టా మడతావు? ఏమండి ఏమండి, మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు అంతా గొడవ చేస్తున్నారండి, నాకు భయంగా ఉందండి. ఒకసారి అండి. ఎక్కడ? అదిగో అక్కడ. పద. భలే భలే, సినిమాలో హీరోలు కొట్టేసావే, ఇదిగో జంతికి తిను. ఎవరా పిల్ల? ఇది గోపన్న బాబాయి కూతురండి. చూడు, ఆ పిల్లల వంట ఉండడం మంచిది కాదు, వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు ఉండరా చిన్న, నేను ఈ బాబు రుదులు పెట్టాను, నువ్వు వెళ్ళిపో. బాబు నేను నీతోనే వచ్చా. అలాగే వద్దు గాని, ముందు వాడితో ఇంటికి వెళ్ళు. పాటక్క వెళ్దాం, పాటక్క వెళ్దాం. ఉండ్రో. మీకు నాకు పెళ్ళైపోయిందండి, మీరే నా మొగుడు, మన ఇద్దరు మొగుడు పెళ్ళాలి. ఏమిటి నీకు అలా మతిపోయిందా? రే, మన పిచ్చిమాల చూపి మంచి మొగుడు దొరికాడు రే. దరిద్ర మొహం, పిచ్చి పిచ్చిగా ఒక నన్ను తగులుకోవాలనుకున్నావంటే చంపేయగలను. మీరు వెళ్ళిపోతే నేను ఏమైపోతానండి? ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే నిజంగానే చంపుతాను. జాగ్రత్త. కమిన్. ఎవరు? రమ్మంటుంటే. దేవుడు దేవుళ్ళు మీరున్నారు, నాకంతే చాలు.
నా మీద కోపం వచ్చి మీరు వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఏమిటి ఇలా వచ్చావు? అదేమిటండి అలా అడుగుతారు? మొగుడు ఎక్కడుంటాడో వెళ్ళాం కూడా అక్కడే కదండి ఉండేది. మీరు కొట్టారని మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళిపోతానండి? చంపేసినా మీ చేతుల్లో చచ్చిపోతానే తప్ప మిమ్మల్ని వదిలి ఉండలేనండి. ఎక్కడికి పోనండి? ఏట్లోకి పోయి చావునా? మీరు నిజంగా చచ్చిపోమంటే చచ్చిపోతాను. చెప్పండి, మీరు అన్నం తింటున్నారా? నాకు ఆకలిస్తుందండి. పొద్దు నుంచి నేను ఎవరూ తినలేదండి. నాకు ఆకలిని ఎవరితోనో చెప్పాననుకోండి వాళ్ళ వైపు అదోలా చూస్తారండి. అన్నం పెడతామని చెప్పి చేయి పట్టుకుంటారు, పైట్ లాగుతారు. నేను ఏడిస్తే వాళ్ళు అవుతారండి. ఏమండి, దేవుడికి దండం పెట్టామనుకోండి కొబ్బరి ముక్కు పెడతారు, అలాగే మీకు దండం పెడతారు. అన్నం పెట్టరా? ఇదిగోరండి మీకు దండం పెడుతున్నాను, అన్నం పెట్టండి. సరే రా, తిందు గాని. మీరు మంచివారు, చాలా మంచివారు. ఇక చాలండి, నా కడుపు నిండిపోయింది. మీ చేత్తో పెట్టిన అన్నం చాలా బాగుందండి. మీరు చాలా మంచివారండి, దేవుడి కంటే కూడా ఇంకా ఇంకా మంచివారండి. నేను ఇప్పుడు 5:30 బస్సుకు వెళ్తున్నాను, బిల్ ఎంత అయిందో చెప్తారా? చెప్తా సార్. సార్, మీరు రూమ్ తీసుకుని రాత్రి అంతా ఇక్కడ సోఫాలో పడుకున్నారేంటి? ఆ పిచ్చి పిల్ల ఆకలి అంటూ నా గదికి వచ్చింది. సరే, అన్నం తిని అక్కడే మంచం మీద పడుకుని పోయింది. ఆ పిల్ల అక్కడ పడుకుంది కదా, నేను వచ్చి ఇక్కడ సోఫాలో పడుకున్నాను. ఆ పిచ్చి పిల్ల నాన్నకి ఇదంటే చచ్చేటంత ప్రేమ సార్. కానీ ఇది ఇలా మతిలేందవడంతో వాడి మనసు తడి తావుడు అలవాటు చేసుకున్నాడు. ఆ మైకులో వాడు కూతుని పట్టించుకోడు, ఇది ఇలా వీధులంటే తిరుగుతుంది. దాని కర్మ సార్. మీ బిల్ 95 సార్. ఇదిగోండి ఈ బిల్లు డబ్బులతో పాటు ఈ 100 ఉంచండి. కొత్త బట్టలు కొని ఆ పిల్ల లేచి వెళ్ళేటప్పుడు ఇవ్వండి, వస్తాను. ఆ విధంగా ఆ ఊరి నుంచి బయలుదేరి వచ్చేశాను. నిజానికి ఆ పిచ్చి పిల్లకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. దండ వేసి నలుగురిలోనూ అల్లరి చేసినందుకు కోపగించుకున్నాను. ఆ కోపంలో ఆమె మీద చేయి చేసుకున్నందుకు బాధపడ్డాను. ఆ రోజు రాత్రి దీనంగా నా రూముకు వచ్చిన ఆమెను చూసి జాలిపడ్డాను. ఇంతకంటే నాకేం తెలియదు లాయర్ గారు, నాకేం తెలియదు. మిస్టర్ రాజా, నువ్వు తెల్లవారుజామున 5 గంటలకు హోటల్ గది ఖాళీ చేశానంటావు, అవునా? అవును సార్. 5:30 గంటలకు శవాన్ని చూశానని హోటల్ మేనేజర్ సాక్ష్యం చెప్పాడు. 5:30 గంటల మధ్య హత్య జరిగి ఉంటుందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వల్ల తెలిసింది. కనుక హత్య చేసిన వెంటనే నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా నువ్వు వెళ్ళిన తర్వాత ఏమైనా వచ్చి చంపి ఉండొచ్చు. నాకు తెలిసిన నిజాన్ని నేను చెప్పాను. ఇక వృత్తినే దైవంగా నమ్మిన లేరుగా, మీరు చేయగలిగింది చేస్తారని ఆశిస్తున్నాను. లాయర్ గారు, నా మీద హాయరం పడ్డట్టు మీ చెల్లెలకి, ఐ మీన్ నా భార్యకి ఎట్టి పరిస్థితులు తెలియనివ్వకండి. ఎందుకంటే ఆ అమ్మాయి కట్టుకోలేదు. అలాగే మీ విషయం జ్యోతికి తెలియ ఉన్నా. చూడు మిస్టర్. అరే లాయర్ గారు, మీరా? నమస్కారం అండి. అలా చూస్తారా సార్? నేను గుర్తులేనా? ముచ్చాలపల్లి జమీందార్ గారి హత్యక్రమం మీరు విషం తాగి ప్రాణాన్ని తెగించి రక్షించింది మానగారు నేనండి. ఓ, నువ్వు చెన్నకేలు కొడుకు గోవిందు కదూ, ఇక్కడ పనిచేస్తున్నావా? అవును సార్, నేను ఇక్కడ మేనేజర్ గా ఉంటున్నాను. తమరు ఇక్కడికి వచ్చారంటే ఆ పిచ్చి పిల్ల హత్య కేసు విషయమే ఉండాలి. అవును, ఆ పని మీదే వచ్చాను. గోవింద్, ఆ హత్య కేసులో అరెస్ట్ అయిన రాజా గురించి నీ అభిప్రాయం ఏమిటి? చాలా మంచివాడు సార్. ఆ పిచ్చి పిల్ల మీద జాలితో తన గదిలో పడుకొనిచ్చి తెల్లారి 5 గంటల వరకు ఇక్కడే సోఫాలో పడుకున్నాడు. వెళ్ళిపోయే ముందు నాకు 100 రూపాయలు ఇచ్చి ఆ పిల్లకి బట్టలు కూడా కొనిమని చెప్పాడు. ఈ వివరాలన్నీ నువ్వు పోలీసుకు చెప్పావా? చెప్పానండి, కానీ నా మాటలు వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఐ సీ. గోవింద్, నేను ఒకసారి ఆ గది చూడాలి. రండి సార్.
విచిత్రమైన వస్తువు అంటున్నాడు, ఏమై ఉంటుంది? కానీ చూద్దాం సార్. ఇదిగోండి. ఏమిటిది? దిస్ ఈస్ గ్లాస్ ఐ. ఒక కన్ను లేని మనుషులు ఆ స్థానంలో ఉంచుకునే గాజు కన్ను. గోవింద్, ఇది నీకు ఎక్కడ దొరికింది? మంచానికి అటుపక్క ఆమోలు దొరికింది సార్. పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు దీన్ని? నేను జరిగింది చెప్పినా నమ్మని మనుషులకి ఇది ఇచ్చి ఏం ప్రయోజనం లే అనుకున్నాను, అందుకే ఇవ్వలేదు సార్. సాగర్, ఈ గాజు కన్ను బహుశా ఎవరిదై ఉంటుంది? ఇది పిచ్చి పిల్లదే కాదు, రాజాదే కాదు. కనుక ఎవరో మూడో వ్యక్తిదై ఉండాలి. ఆ మూడో వ్యక్తి హంతకుడై ఉండాలి. నమస్కారం సాగర్ బాబు. నమస్కారం జయగారు. నువ్వా ఇక్కడ ఉన్నావేమిటి? ఈ పిల్లలంతా ఒక రకంగా నా పిల్లలే బాబు. ఆ రోజు నా పిల్లాడి కోసం మీ సాయం అడిగాను. పెద్ద మనసుతో మీరు చేసిన సాయం వలన ఎందరో అనాథ పిల్లలకు అమ్మగా ఉంటూ అల్లా పనులా చూస్తున్నాను. అంటే అనాథ పిల్లలందరి కోసం ఆశ్రమం నడుపుతున్నావా? అవునమ్మా. సాగర్ బాబు, మీరు చేసిన ఉపకారం వల్ల ఈ స్కూల్కి మీ పేరే పెట్టుకున్నాను. మీరు జయగారు వచ్చి కాస్త టీ తీసుకుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ రండి. అలాగే. మీరు చెప్పిన కథ అంతా విన్నాక ఆ రాజా ఖచ్చితంగా నిర్దోషినే అనిపిస్తుంది సాగర్ బాబు. కానీ కోర్టులో అతన్ని నిర్దోషిగా నిరూపించాలంటే అసలు దోషం ఎవరో తెలుసుకోవాలి. దొరికిన గాజు కన్ను ఆధారంగా హంతకుడు ఒక కన్ను లేని వారని చెప్పగలమే తప్ప అతను ఎవరని చెప్పలేము. సాగర్ బాబు, నాకు తెలిసిన వాడు, నా కారణంగా మీ చేతిలో దెబ్బతిన్నవాడు ఒకతనున్నాడు. అతను చీకటిలో వెలుగులో రాత్రి పగలు అనుక్షణం నల్లకళ్లతోడు తీయకుండా గడుపుతూ ఉంటాడు. అతను నాగరాజు. అనురాధ, నువ్వు చెప్పేది నిజమా? అవును, నాతో గడిపిన ఆరు నెలల్లో ఎప్పుడూ కళ్ళజోడు తీయగా నేను చూడలేదు. మంచం మీద మేమిద్దరం దగ్గరగా ఉన్న సమయంలో కూడా అతను అదెప్పుడూ తీసేవాడు కాదు. కళ్ళజోడు తీయొచ్చుగా నేను అడిగినప్పుడల్లా కర్ణుడి కవచకుండలాగే ఈ కళ్ళజోడు నా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండాలని నవ్వేవాడు. అనురాధ చెప్పిన దాన్ని బట్టి నాగరాజు మనకు కావలసిన మనిషి అయి ఉండాలి. నీ మీద కక్షతో నీకు ప్రాణమైన జ్యోతి బ్రతుకు నాశనం చేయాలని తను హత్య చేసి రాజా మీద హత్యానారం పడేట్టు చేస్తుండొచ్చుగా. నువ్వు చెప్పింది నిజమే వచ్చు జయ, కాని అతని కన్ను గాజు కన్ను అని ముందు మనం నిర్ధారణగా తెలుసుకోవాలి. ప్రసాదం, ప్రసాదం. నువ్వా సుందు, ఏమిటి ఇలా వచ్చావు? జీవితాంతం నీతో ఉండాలంటే కుదిరి చావడం లేదు, కనీసం చూసి చేద్దామని ఇలా వచ్చాను. ఏం చేయమంటావు సుందు? మనకి పెళ్లి కాకపోవడానికి కారణం మీ నాన్న అసురుడే. కేసో కేసో, వాదించో వాదించో, గెలువో గెలువో అంటాడు. ఎలా గెలవను కేసు? ప్రసాదం, నీకు విషయం చెప్పనా? ఏమిటది? మన జ్యోతమ్మ మొగుడు ఓ పిచ్చి పిల్లని హత్య చేశాడని అరెస్ట్ చేశారు కదా, ఆ వివరాలున్న ఫైల్ ని నువ్వు చాటుగా చదివేసి ఆ కేసు నువ్వు టేకప్ చేసే. ఇప్పుడేనా బాసు నా ప్రాణం తీసేస్తాడే? చేతులెత్తి దండం పెడతాడు. చెప్పు, చెప్పు సుందరి, చెప్పు. టోపీ పెట్టి సైకిల్ ఎక్కితేనే కళ్ళు కనపడవా? నన్ను అలా గుద్దేశావు చూడు. రే, నన్నే గుద్ది, నాకే ఎదురు చెప్తున్నావా? ఎలా ఉందిరా ఒళ్ళు? కళ్ళు కనపట్లేదా? రాత్రి పూట సైకిల్ దొక్కుతున్నావు, లైట్ ఏది? లైట్ ఏదా? రే, ఇది రాత్రి కాదురా, పట్ట పగలు. ఉండు, నీ మక్కిలేదు కొట్టి బొక్కలు కోసేస్తాను. రే, నా అక్క పేరు ఎత్తుతున్నావు. టే కట్టుకున్నానంటే తోక తెగిన బలిలా గిలగిలగిలగిలాడిపోతావు. మూడిందిరా నీకు మూడింది, పట్ట పగలే మందు కొట్టి నా మీదే రుబాబు చేస్తావు. రాలోకి కొట్టేనండి చూడు, అలా పెద్ద రౌడే వీడు. నీ జాగ్రత్త చూస్తుండు, నేను ఇంటికి వెళ్ళి కూడిదిని వచ్చి కుళ్ళ కూడా చేస్తాను. వేధావా. Thank you.
రావండి. జ్యోతి, నీకు నీకు నిజమంతా తెలిసిందండి. మీరు నాకు తెలియకూడదనుకున్న నిజం, అన్నీ నాకు తెలియని నిజం అంతా తెలిసిపోయింది. జ్యోతి, అంతేకాదండి, నా బ్రతుకులో దీపం వెలిగించిన నీ చల్లని చేతులు ఏ నేరాన్ని చేయలేవని, పువ్వును నవ్వును ప్రేమించే మీ మంచి మనసు ఎవ్వరికీ చెడు తలపెట్టలేదని నాకు తెలుసండి. జ్యోతి, చాలు జ్యోతి. ఆ పిచ్చి పిల్ల తండ్రి మీ మీద పగబట్టాడట, ప్రాణాలు తీయాలనుకుంటున్నాడట. ఏమండి, నేను నమ్మే దైవం, మీరు నా మెళ్ళో కట్టిన తాళి, మిమ్మల్ని నాకు దూరం కానివ్వండి. ఎంత పగతో ఉన్న మనిషి కూడా మారతాడు, నిజాన్ని తెలుసుకుంటాడని నాకు అనిపిస్తుందండి. అలాగే మీరు కూడా తప్పకుండా నిర్దోషిగా నిరూపించబడి మా అన్నయ్య కారణంగా నన్ను చేరుకుంటారని నాకు నమ్మకం ఉందండి. నీ నమ్మకం, నీ ప్రేమే నా బ్రతుకు శ్రీరామ రక్ష జ్యోతి. అమ్మా జ్యోతి. అన్నయ్య వచ్చేసావా? పెళ్లిన పని ఏమైందన్నయ్య? కేసుకు కావాల్సిన వివరాలు కొన్ని దొరికాయమ్మా. గోపన్న కేసు కదా, అది నువ్వు తప్పకుండా గెలుస్తావన్నయ్య. అది గెలిస్తే నాకు ఓటమి, ఓడిపోతే గెలుపు లభిస్తుందమ్మా. కోర్టులో నువ్వు గెలిస్తే జీవితంలో మరొకరు ఓడిపోవచ్చు, కానీ జీవితంలో మరొకరిని గెలిపిస్తే నువ్వు కోర్టులో ఓడిపోతావు కదన్నయ్య. ఏడు చేత ఎలా మాట్లాడుతున్నావు? ఏముందదునా, మల్లెపూల దండలని పట్టుకుంటే అవి మండించే నిప్పులని అనుమానం వస్తే మనిషి దాన్ని పారేయాలా లేక పట్టుకునే ఉండాలా? నిజంగా అది నిప్పి అయితే దానివల్ల తన వాళ్ళ కాలే ప్రమాదం ఉంటే దాన్ని పారేయక తప్పదమ్మా. నిజమే అన్నయ్య, కాకపోతే ఒక విషయం, చూసే మనుషులు దాన్ని నిప్పు అనొచ్చు, కానీ దాన్ని పట్టుకుని మనసులో పెట్టుకున్న మనిషికే తెలుస్తుంది అది మండించే నిప్పు కాదు మల్లెపూల దండని. జ్యోతి, నువ్వు చెప్పే మాటలను బట్టి నీకు నిజం తెలుసన్నయ్య. ఆ గోపన్న కేసులో హంతకుడిగా మా ఆయన అరెస్ట్ అయ్యారని తెలుసు, కానీ నీకు తెలుసన్నయ్య, ఆయన శత్రువుకైన హాని తలపెట్టని మనిషిని. కట్టుకున్న భార్య కనుక నీకు తెలుసుండొచ్చమ్మా, కానీ చట్టానికి కోర్టుకి తెలియాలంటే సాక్ష్యాలు కావాలి జ్యోతి. అవునమ్మా జ్యోతి, తన ప్రాణానికి ప్రాణంగా చూసుకునే చెల్లెలి పసుపు కుంకాలు, 10 కాలాల పాటు కళకళలాడుతూ ఉండాలని కోరుకునే ఈ అన్నయ్య మీ భర్తని నిర్దోషిగా నిరూపించాలని తన శాయశక్తిలా కృషి చేస్తున్నాడమ్మా. ఇన్నేళ్లుగా ఎన్నో కేసులు వాదించినా ఇప్పుడు న్యాయానికి అనురాగానికి మధ్య చిక్కుకుని, ధర్మానికి ఆత్మీయతకు మధ్య ఇరుక్కుని గిలగిల్లాడిపోతున్నాడమ్మా. న్యాయదేవత చేతిలో ఉన్న త్రాసులు, ఒక పక్క చెల్లెలు పసుపు కుంకాలని మరొక పక్క నమ్ముకున్న వృత్తిని ఉంచి సమానంగా తూచి గెలవాలని ఎంతో తాపత్రయపడిపోతున్నాడమ్మా. నాకు తెలుసన్నయ్య, నీతి నిజాయితీ రెండు కళ్ళుగా న్యాయం ధర్మం తన ప్రాణంగా బ్రతికే నా అన్నయ్య విధి పెట్టే ఈ పరీక్షలో గెలుస్తాడని. ఇటు నాకు అటు తన మాటిచ్చిన మనిషికి న్యాయం చేస్తాడని నాకు తెలుసన్నయ్య, నాకు తెలుసు. జ్యోతి, న్యాయం అనే బ్రహ్మాస్త్రాన్ని నిండు మనస్సుతోనూ నిజాయితీతోనూ గురిచూసి వదలబోతున్నాను. అది దోషి అయినా దుర్మార్గుడు ఎక్కడున్నా సరే వాణ్ణి నాశనం చేసి. సార్, బాంబే పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్ విషయంగా కలుస్తారని చెప్పావు, ఇంకా రాలేదు? అదే సార్, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ స్టార్ట్ అయ్యలేదు హోటల్ ఫోన్ చేసామంటారా? ఎస్ సార్. Excuse me. Matches, please. What, Uncle? Light your whisper, the cigarette will get into your mouth.
ఐమ్ సారీ బేబీ చూడలేదు ఏంటి ఇలా వచ్చావు మా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే అంకుల్ బాయ్ 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 ఇతను అమ్మాయిని పెళ్లి చేసినట్లుగా నిరూపించే ఆ ఫోటోల్ని బట్టి ఆ రాత్రి ఇతను హోటల్ గదిలోకి ఆ అమ్మాయి వచ్చినట్లుగా మేనేజర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇతను అమ్మాయిని చంపుతాను చంపుతానని పది మందిలో రూపెదిరించిన వైరాన్ని బట్టి ఇతని నిస్సంకోచంగా నిస్సందేహంగా హంతకుడు అని చెప్పవచ్చు కనుక కోర్టు వారి ముద్ద ఆయన కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను ఎవరానా ఈ కేసులో బిజినెస్ మ్యాగ్నెట్ నాగరాజును ప్రశ్నించాలనుకుంటున్నాను అందుకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అబ్జెక్షన్ యువరానర్ ఈ కేసుకి నాగరాజుకి ఎటువంటి సంబంధం లేదు పీపీ గారు లేదనుకోవచ్చు నేను ఉంది అనుకోవచ్చు ప్రశ్నించడానికి వారిని పిలిపించవలసిందిగా కోరుకుంటున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మిస్టర్ నాగరాజు హత్య జరిగిన డిసెంబర్ 31వ తేదీ రాత్రి మీరు ఎక్కడున్నారు ఆ రాత్రి నేను కార్లో తిరుపతి వెళ్తున్నాను ఎందుకు వెళ్లారు నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 1న స్వామి దర్శనం చేసుకోవడం నాకు అలవాటు ఐ సీ మీకు దైవభక్తి ఎక్కువ అన్నమాట బైది బై మీరు తరచూ తిరిగే ఏపీకే 1234 బెంజికారు ఆ రాత్రి రాధాపురం దగ్గర కనిపించిందని కొందరు చెప్పారు కొందరు కాదు అందరు చెప్పిన అది అబద్ధం మిస్టర్ నాగరాజు మీకు ఫోటోలు తీసే హాబీ ఉందా ఎప్పుడైనా తీస్తానేమో కానీ హాబీ కాదు యువర్ ఆనర్ ఈ కవర్ లో ఉన్న వస్తువును పరిశీలించవలసిందిగా తమరిని కోరుతున్నాను మిస్టర్ నాగరాజు మీరెప్పుడు నల్ల కళ్ళజోడు పెట్టుకుంటారందుకు కారణం కొన్ని అలవాట్లకు ప్రత్యేకమైన కారణాలు ఉండవు లాయర్ గారు కొందరికి ఎప్పుడు విజిలేయడం అలవాటు కొందరికి చైన్ స్మోకింగ్ అలవాటు అలాగే నాకెప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఉండడం అలవాటు అంతేనా మీకు కంటిలో కానీ చూపులో కానీ ఏదైనా లోపం ఉందా నాకు ఏ లోపం లేదు ఏ లోపం లేదా రెండు కళ్ళు సరిగానే కనిపిస్తాయా నాన్సెన్స్ నా రెండు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏళ్ళు ఇవి వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ యువర్ ఆనర్ దిస్ ఇస్ ఇర్రెలెవెంట్ ఎగ్జామినేషన్ సాక్షి నాగరాజు ఇంటి దగ్గర నుంచి లక్షణంగా కారు డ్రైవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాడు అందరి ముందు అతి మామూలుగా భోగంలోకి వచ్చి నిలబడ్డాడు తన కళ్ళకి ఏ లోపం లేదని చెప్తున్నాడు అటువంటి మనిషిని పట్టుకుని ఇవన్నేళ్ళు అని ప్రశ్నించడం కారు వృధా చేయడం కాక మరేమిటి ఐఎమ్ సారీ ప్రాసిక్యూటర్ గారు యువర్ ఆనర్ ఈ నాగరాజు డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాధాపురం వెళ్ళాడు తెల్లవారుజాము 4:30 గంటలకి ఆ హోటల్ కి దగ్గరగా కారాపి వెనక మెట్లకుండా పైకి వెళ్లి అక్కడ ఎవరూ లేకపోవడంతో తలుపు తోసుకుని రాజా గదిలో కడుగు పెట్టాడు అక్కడ నిద్రపోతున్న వెర్రిబాగుల పిల్ల కనిపించింది ఇతల్లో ఉన్న రాక్షసత్వం ఒక్కసారిగా మేల్కొంది అనుకున్నది సాధించడంతో పాటు ఆ క్షణంలోనే ఆమెను అనుభవించాలని కూడా నిర్ణయించుకున్నాడు ఘర్షణ పెనుగులాట ఆమె గాజులు విరిగిపోయాయి బట్టలు చిరిగిపోయాయి మౌన ప్రాణాలు మంట కలిసిపోయాయి ఆతృతగా ఆత్రంగా కారు దగ్గరకు వచ్చాడు కాను తిరుపతి వెళ్ళలేదు హైదరాబాద్ చేరుకున్నాడు దిస్ ఇస్ డెలిబరేట్ ఇమాజినేషన్ తర్వాత ఒకరిని కట్టు కథ నో ఇది జరిగిన నిజం ఇందుకు ఆధారం కూడా నా దగ్గర ఉంది యువర్ ఆనర్ తన చూపులో ఏ లోపం లేదని తన కళ్ళు సరిగ్గా ఉన్నాయని చెప్పిన ఈ నాగరాజు ఎడం కన్ను గాజు కన్ను ఆ రోజు ఆ అమాయకురాలతో జరిగిన పెనుగులాట్లో ఊడి కింద పడిపోయింది మేనేజర్ నా చేతికి ఇస్తే ఇందాక కవర్ లో పెట్టి మీకు ఇచ్చాను ఎస్ ప్రసీ ఆ హత్య చేసిన తర్వాత నాగరాజు తిరుపతి వెళ్లకుండా హైదరాబాద్ చేరుకుని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి వెళ్లి కొత్త గాజు కన్ను వేయించుకున్నాడు ఈ విషయం రుజువు చేయాలంటే ప్రేక్షకుల్లో ఉన్న ఆ కంపెనీ మేనేజర్ని ప్రవేశపెట్టగలను నాగరాజు అనురాధ కేసులో నిన్ను నవ్వుల పాలు చేశానని నా మీద కక్ష గట్టి పగ తీర్చుకోవాలనుకున్నావు నా చెల్లెల కాపురం నిప్పుల పాలైతే నేను మతిలేని వాళ్ళ తయారవుతానని ఆశపడ్డావు అందుకే ఆమె భర్తని హత్య కేసులో ఇరికించాలని పల్లెటూరు వెళ్ళినప్పుడు పిచ్చిపిల్లతో కలిపి ఇతను ఫోటోలు తీశావు ఆమెను నిర్దాక్షిణ్యంగా హత్య చేశావు ఇది నిరూపించడానికి నా దగ్గర తగిన ఆధారాలున్నాయి నువ్వు తప్పించుకోలేవు నాగరాజు చెప్పు నిజం చెప్పు కొత్తగా బయటపడిన ఆధారాల దృష్ట్యా సాక్షి నాగరాజును పోలీస్ కస్టడీకి రిమైండ్ చేయడమైనది కోర్ట్ ఇస్ అడ్జర్న్ ఫర్ టుమారో రండి
ఈలోగా బారిస్టర్ విద్యాసాగర్ ఎక్కడున్నా సరే వాడి ప్రాణం తీసి తీరాలి. ఇక్కడే ఉన్నాను. ఏం చేద్దామనుకుంటున్నావో చేయి నాగరాజు. బాబు, నేను చేయవలసిన పని చేసేసా. నా కూతురు ఆత్మకు శాంతి చేకూర్చాను. ఇక మీరు నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్ను నిర్దోషిగా నిరూపిస్తాను గోపన్న. ఒక్కొక్క పరిస్థితిలో జరిగే సంఘటన ఒక మనిషిలో మానసిక రుగ్మతలను బలహీనతలను ప్రేరేపించడం సహజం. ముద్దాయి గోపన్న విషయంలో కూడా అక్షరాల అదే జరిగింది. కనుక మానవతా దృష్టితో ఈ కేసును పరిశీలించి న్యాయ పరిధుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేసును మన రాష్ట్రపతికి రికమెండ్ చేయడమైనది. మై డియర్ సాగర్, నువ్వు న్యాయవాదిగా ఈ కేసుతో ఒక చరిత్ర సృష్టించావు. ముందు తరాల వారు కూడా కోర్టు చేసుకోవడానికి వీలుగా ఈ కేసు లా డైజెస్ట్ లో మిగిలిపోతుంది. మై హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. బాబు, గోపన్న లాయర్ బాబు, నీ వాదనతో న్యాయదేవత గుండె మారుమ్రోగేట్టు చేశావు. నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చావు. బాబు, నువ్వు సామాన్యుడు కాదు బాబు. న్యాయదేవతను నిలబెట్టడానికి భగవంతుడు తిన్న బ్రహ్మాస్త్రాన్ని బాబు, బ్రహ్మాస్త్రం. నీ కూతురికి నాకు పెళ్లి చేసే మావా, కేసు గెలిచాను. కేసు వాదించి గెలిచింది సాగర్ బాబు అయితే, నేను గెలిచాను నేను గెలిచాను చక్కలు కూడా ఉంటావంటే ఆయన గెలుపు నా గెలుపు కింద లేకపోయి మావా. ఈ కేసు వరకు మా ప్రసాదం గెలిచినట్టే. మీరేదో అతని గురించి అడ్జస్ట్ చేస్తున్నారు. సరే, చేతులు కాపండి. గెలిచాను గెలిచాను.